గర్జన 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 స్వర గర్జన 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 సువార్త గర్జన 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 స్వర గర్జన 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 సువార్త గర్జన యేసయ్య గర్జన మెస్సీయ గర్జన యేసయ్య గర్జన మెస్సీయ గర్జన భూమి ఆకాశం అంతం వరకు వినబడుతున్నాయి గర్జన భూమి ఆకాశం అంతం వరకు వినబడుతున్న యోధ స్వర గర్జన స్వర గర్జన స్వర గర్జన స్వర గర్జన ప్రయాసతో కొడుకును చదివించాడు. దాదాపుగా తను ఆశించినట్టుగా కొడుకు జీవితం మంచిగా ఐఏఎస్ రాసి కలెక్టర్ ఉద్యోగం వచ్చింది. కలెక్టర్ ఉద్యోగం వచ్చిన వెంటనే చాలా సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. ఇంకా ఏదో కొదువ తనకు అనిపిస్తూనే ఉంది. అనిపిస్తుండగా కొడుకు హృదయంలో ఓ ప్రత్యేకమైన తలంపు వచ్చింది. మా నాన్నను చంపేయాలి అని ప్లాన్ చేస్తున్నాడు. ఏం చేయాలి ఏం చేయాలని నేరుగా నాన్నగారి బెడ్రూమ్లోకి వెళ్ళాడు. అన్ని తెరిచి చూస్తున్నాడు. ఎందుకు ఈ నాన్నని చంపాలి అంటే, చిన్నప్పుడే దాదాపుగా థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ చదివేటప్పుడు అనేకమైన విషయాలు విన్నాడంట. మీ అమ్మ చనిపోవడానికి కారణము మీ నాన్నే. ప్రతి ఒక్కరు చెప్పేవారంట, నీకు అమ్మ లేకపోవడానికి కారణం మీ నాన్నే, నీకు తల్లి లేకపోవడానికి కారణం మీ నాన్నే అనేవారు. అందుకని కలెక్టర్ అయినా కూడా తన దేశ అంతా కూడా వాళ్ళ నాన్నను చంపాలి, వాళ్ళ నాన్నను చంపాలి, వాళ్ళ నాన్నను చంపాలి అని తలంపు వచ్చింది. అలాంటి సమయంలో తన బెడ్రూమ్లోకి వెళ్ళాడు. బెడ్రూమ్లు అన్నీ కూడా తరాడుతున్నాడు, ఎట్లా చేద్దాం ఏం చేద్దాం ఎట్లా చేద్దాం ఏం చేద్దామని. ఈ ప్లాన్ చేసుకునేటప్పుడు తన బెడ్రూమ్లో దిండు ఉంటుంది. ఆ దిండు కింద తనకు ఒక డైరీ దొరికింది. ఈ డైరీని అలాగ తీసి, ఇది మా నాన్న డైరీ, ఒకసారి తెరిచి చూద్దాం అంటూ చివరి పేజీని చదవటం ప్రారంభించాడు. చివరిలో ఒక చిన్న మాట రాయబడింది, ఒక కోరిక ఎత్తి తీర్చలేదు కానీ నువ్వు అనుకున్నట్టుగా నెరవేర్చాను అంటూ తన భార్యకు ఒక చిన్న లెటర్ రాసినట్టుగా ఉంది. ఒక కోరిక ఎత్తి నెరవేర్చలేకపోయాను, నువ్వు అనుకున్నట్టుగా నీ కొడుకును తయారు చేశాను, ఈరోజు నీ కొడుకు కలెక్టర్ అని. కొడుకు తను చదువుతున్నాడు, ఒక కోరిక ఎత్తి తీర్చలేను. ఏంటి ఆ కోరిక అంటే, తల్లి లేని లోటును నా కొడుకు నేను తీర్చలేకపోయాను, కానీ నువ్వు ఉండగా నువ్వు ఆశించినట్టుగా నా కొడుకు అనగా నీ కొడుకును నేను కలెక్టర్ చేశాను అంటూ ఆఖరిగా ముగింపు సిగ్నేచర్ పెట్టాడు. ఇంకా నాన్న డైరీ కాబట్టి ఇది ఆఖరిలోది, తల్లికి రాసింది. మరి మొదటి పేజీకి వచ్చాడు. జరిగింది ఏంటి అని తన డైరీలో రాసుకుంటూ ఉన్నాడు. చక్కగా వీరిద్దరు భార్య భర్తలు. సంవత్సరం తిరిగే లోపల వీరికి ఒక చక్కటి కుమారుడు పెట్టాడు. అతని వయసు అప్పటికి 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అనుకోని విధముగా భార్యకు చిన్న జబ్బు చేసింది, భర్తకు ఒక చిన్న జబ్బు చేసింది. ఈరోడు కూడా అనుకోని విధముగా డాక్టర్ దగ్గరికి వెళ్ళటం జరిగింది. భార్య భర్తలు ఒక చిన్న బిడ్డ 3 సంవత్సరాల బిడ్డను ఎత్తుకొని హాస్పిటల్కి వెళ్ళారు. అన్ని స్కానింగ్లు చేశారు. అన్ని స్కానింగ్లు చేస్తే ఆఖరిగా భర్తకు 2 కిడ్నీలు చెడిపోయినాయి, భార్యకు 8% గుండె చిల్లు పడింది. దానివలన తన శరీరంలో బలహీనతలు అత్యధికంగా ఏర్పడుతూ ఉన్నాయి. డాక్టర్లు సలహాలు ఇచ్చారు, చక్కగా మరి మెడిసిన్స్ ఇచ్చారు. దాదాపుగా 1 సంవత్సరాల తర్వాత మింగుతూనే ఉన్నారు. ఎండింగ్ స్టేజ్ వచ్చింది. కొడుకు వయసు దాదాపుగా 4 సంవత్సరాలు వచ్చింది. 4 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు భార్య భర్తలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటుంటే ఒకే ఒక్క మార్గం ఉంది, భార్యను రక్షించుకోవాలనుకుంటే గుండె మార్పిడి చేయాలి. వీరికి అంత స్తోమత లేదు. భర్తను రక్షించుకోవాలంటే కిడ్నీ మార్పిడి చేయాలి. కిడ్నీ మార్చుకునేంత స్తోమత కూడా వీరికి ఆర్థికంగా లేదు. వెంటనే ఇద్దరు కూడా బెడ్రూమ్లో కూర్చొని కుమారుని పక్కలో కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకుంటున్న విషయం ఏంటి, నేను గుండె ఇచ్చేస్తాను
నువ్వు బ్రతికిపోతావు, మన కుమారుని రక్షించుకోవచ్చు. ఇద్దరు చనిపోవడం కంటే ఒక్కరైనా బ్రతకడము మంచిది అని తీర్మానానికి వచ్చారు. ప్రైస్తలు అడగలేయా, దేవుని మహిమ కలిగేక బాగా చేయాలి. భార్య అంటుంది, నా కిడ్నీలు ఇచ్చేస్తాను, నువ్వు బ్రతికిపోవచ్చు, మినిమం ఒక కిడ్నీ ఇస్తాను, నువ్వు బ్రతకడానికి అవకాశం ఉంది అని. భర్త అంటాడు, నేను బ్రతికి ప్రయోజనం లేదు, కొడుకును బాగా చూసుకునే వ్యక్తిత్వం నీకు మాత్రమే ఉంటుంది, తల్లిగా నువ్వే కొడుకు అవసరం, నేను కావాలంటే గుండె మార్పిడి చేసుకునే ప్రయత్నం చేస్తాను, మనం డాక్టర్ని సంప్రదిద్దామని. ఆఖరి ఇద్దరు కూడా డాక్టర్ని సంప్రదించారు. వాస్తవం ఏంటంటే డాక్టర్ గుండె మార్పిడికి ఒప్పుకోలేదు, కిడ్నీ మార్పిడికి ఒప్పుకున్నాడంట. ప్రయత్నాలు అలేలుయా, దేనికి ఒప్పుకోలేదు, గుండె మార్పిడికి ఒప్పుకోలేదు. కారణం ఎందుకంటే గుండె ఒక్కటే ఉంటుంది, రెండోది లేదు, కానీ కిడ్నీలు రెండు ఉంటాయి, ఒకటి ఫెయిల్ అయినా ఒకటి సక్సెస్ అయ్యడానికి అవకాశాలు ఉంటాయి. కానీ గుండె వలన ఆమెకు ప్రమాదకరం ఉంది, ప్రాణాపాయం కూడా ఉంది. కిడ్నీలు రెండు చెడిపోయి ఇతను కూడా ప్రాణహీన స్థితిలోనే ఉంటున్నాడు. కానీ ఎవరో ఒక్కరిని మాత్రమే బ్రతికించగలం, కానీ ఇద్దరిని బ్రతికించే అవకాశం లేదు. కానీ సక్సెస్ అయితే, కిడ్నీ మార్పిడి సక్సెస్ అయితే తప్పనిసరిగా ఇద్దరిని కొద్ది రోజులైనా బ్రతికించవచ్చు అన్న డాక్టర్ యొక్క సలహాను ఇద్దరు కూడా పాటించడం జరిగింది. కానీ ఇద్దరు ఒక తీర్మానం చేసుకున్నారు, ఎలాగైనా ఎవరు బ్రతికినా, నువ్వు బ్రతికినా లేక నేను బ్రతికినా, మనము ఇద్దరం బ్రతకాలని ఆశ ఉన్నా కూడా మన కొడుకును కలెక్టర్ చేయాలి, సమాజానికి ఉపయోగకరమైన వ్యక్తిగా మలచాలి అన్న ఆశ ఆ తల్లికి ఉండేది. ఆ విషయాన్ని ఇరువు కూడా మాట్లాడుకున్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, కిడ్నీ మార్పిడికి ప్రయత్నం చేశారు. తండ్రికి రెండు కిడ్నీ చెడిపోయినాయి, భార్యకు గుండె జబ్బు ఉంది, అయినా ఈ ప్రయత్నంలో డాక్టర్ ఇచ్చిన సలహా మేరకు వారి ఎవరు కూడా తీసుకున్న నిర్ణయాలు చొప్పున ఏదైనా ప్రమాదం జరిగినా కూడా ఏమాత్రం కూడా మా మీద నింద రాకూడదని డాక్టర్లు సిగ్నేచర్ చేసుకుని, మరి తెలిసిన మంచిగా ఉపయోగకరమైన డాక్టర్ కనుక ఆయన కిడ్నీ మార్పిడికి ప్రయత్నం చేశాడు. కిడ్నీ అయితే భార్య దగ్గర నుంచి తీసుకుని భర్తకు వేయటం జరిగింది. కానీ ఆకస్మికంగా కొన్ని రోజుల తర్వాత భార్యకు హార్ట్ పేషెంట్ కనుక ఈ కిడ్నీ ప్రాబ్లం, ఈ హార్ట్ ప్రాబ్లం రెండు ఎక్కువై మధ్యలో భార్య చనిపోయింది. కానీ ఆమెకి ఇచ్చిన ఒక చిన్న మాట, నీ కొడుకును కలెక్టర్ను చేస్తాను అని. ఈ డైరీలు ఇవన్నీ కూడా వ్రాసి పెట్టడం జరిగింది. కానీ డైరీలో వ్రాసుకున్నది కానీ, ఈ బెడ్రూమ్ లో మాట్లాడుకున్నది కానీ, ఆ కుమారుడు బ్రతికించుకోవడానికి తల్లిదండ్రులు చేసిన ప్రయత్నం కానీ బయట వారికి ఎవరికి తెలియదు. ఏం జరిగిందో ఎవరు కూడా మాట్లాడుకోలేదు. అందరూ మాట్లాడుకున్న విషయం ఏంటి తెలుసా, ఒకే ఒక విషయం, ఆ కిడ్నీ తన భర్తకి ఇవ్వటం వలనే భార్య చనిపోయింది, ఆ కిడ్నీ భర్తకి ఇవ్వటం వలనే భార్య చనిపోయింది, ఆ కిడ్నీ మీ అమ్మ ఇవ్వటం వలనే మీ అమ్మ చనిపోయింది, ఆ కిడ్నీ మీ నాన్నకు కిడ్నీ ఇవ్వటం వలనే మీ అమ్మ చనిపోయింది అన్నది. బాల్యం నుంచినే ఈ పిల్లవాడికి బావుగా నూరిపోస్తూ ఉండటం వలన ఈ పిల్లవాడు చదువుకుంటున్నాడు, అమ్మ కోరిక నెరవేర్చడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు, కానీ నాన్న వలనే అమ్మ చనిపోయిందనే కక్ష అత్యధికంగా పెంచుకున్నాడు. అందుకని కలెక్టర్ అయిన సందర్భంలో వారి నాన్నను చంపాలి అన్న తలంపు తప్ప మరొక తలంపు పిల్లవాడికి రాలేదు. ప్రైజ్లవాడు హల్లెలూయా, దేవుని మహిమ కలుగుక. కానీ డైరీ చదువుతున్నాడు, డైరీ చదువుతుంటే తన కన్నుల్లో నీళ్లు దుమ్ముకుచ్చు ఉన్నాయి. ఎందుకు అంటే, మా నాన్న మా అమ్మను చంపలేదు, నా కొరకే మా నాన్నగారు మా అమ్మగారు తీసుకున్న నిర్ణయము అయినది అన్న సంగతి తను తెలుసుకున్న తర్వాత పశ్చాత్తాప పడ్డం ప్రారంభించాడు. అంతవరకు ప్రేమిస్తున్నాడు కానీ పై ప్రేమ, అంతవరకు ప్రేమిస్తున్నాడు కానీ అది లోపల ద్వేషముతో కూడిన ప్రేమ, అంతవరకు ప్రేమిస్తున్నాడు కానీ అది కుమారుని యొక్క ప్రేమ కాదు. కానీ ఎప్పుడైతే డైరీ చదవగలిగాడో అప్పటి నుంచి తన వాస్తవం తెలుసుకుని, సత్యాన్ని గుర్తించి, నిజాన్ని తెలుసుకుని, వారి తండ్రిని చంపడానికి వచ్చిన ఆలోచనను పోగొట్టుకుని చక్కగా తనను ప్రేమించడం ప్రారంభించాడు. ప్రేమితులరా కూడా ఉన్న ప్రియ సహోదరి సహోదరుడు, ఒక్కొక్కసారి మనకి ఏం జరిగిందో తెలియదు, ఎలాంటి జరుగుతుందో తెలియదు, ఏమి జరగబోతుందో తెలియదు, ఏ విధంగా ఉంటుందో తెలియదు. అయినా ఒక్కొక్కసారి మనల్ని అపార్థమే చేసుకుంటాం కానీ అర్థము చేసుకొనలేము. జరిగింది ఏంటి అన్నది దాదాపుగా ఎవ్వరికి ఏమీ తెలియదు. కుమారునికి ప్రతి ఒక్కరు చెప్తున్నారు, మీ అమ్మ మీ నాన్న వలనే చనిపోయింది, మీ అమ్మ మీ నాన్న యొక్క చాదస్తం వలనే చనిపోయింది, మీ నాన్న బ్రతకాలనే మీ అమ్మ చనిపోయింది. ఇలాంటి అపార్థంతో కూడిన మాటలు పిల్లవాడి యొక్క హృదయంలో చేర్చుచు ప్రజలందరూ ఉన్నారు కనుక వానికి తండ్రి మీద ద్వేషమే కానీ ప్రేమ చాలా తక్కువగా ఉండేది. అందుకని తండ్రిని చంపాలని ఆలోచన కలిగింది. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న మాట మీకు చదివి వినిపించడానికి ఇష్టపడతాను. మత్తయి సువార్త 1:19 ఆమె భర్త అయిన యేసుపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడా ఉద్దేశించెను. ప్రైస్తలా దేవుని మహిమ కలిగేక, ఎవరితడు నీతిమంతుడు, ఏం చేసుకుంటున్నాడు, అపార్థం చేసుకుంటున్నాడు, ఏం చేసుకోలేకపోతున్నాడు, అర్థం చేసుకోలేకపోతున్నాడు, ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు, ఏమి జరిగిందో ఇతనికి తెలీదు.
ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా. ఏమి జరిగిందో ఇతనికి తెలియదు. ఇతని పేరు యేసప్పు, మంచి గుణవంతుడు, మంచి భాగ్యవంతుడు, మంచి వివేచన వరుడు, నీతిమంతుడుగా తయారు చేయబడిన వ్యక్తి యొక్క యేసప్పు. మరి నీతిమంతురాలు అయిన మరియకు ప్రమాణము చేసుకుని మరిని భార్యగా స్వీకరించడానికి ప్రత్యేకంగా సిద్ధపరచబడిన వ్యక్తి యొక్క యేసప్పు. ఇలాంటి యేసప్పుకు ఓ ప్రత్యేకమైన ఆలోచన వచ్చింది. తన భార్యను విడనాడా ఉద్దేశించాడంట. అనుకుంటున్నాడు, నా భార్యను వదిలిపెట్టాలి, నా భార్యను వదిలిపెట్టాలి, నా భార్యను వదిలిపెట్టాలి. ఎందుకని వదిలిపెట్టాలి అనుకుంటున్నాడు? అర్థం చేసుకోలేక. ఎందుకని విడనాడు ఉద్దేశించాడు? ప్రజలు చెప్పిన మాటలను బట్టి. ఎందుకని దూరం కావాలనుకుంటున్నాడు? అర్థం చేసుకునే మనసు లేకపోవడం. ఏమి జరిగిందో ఈ యేసప్పుకు తెలీదు. ప్రయత్నాలు ఇద్దరి ముందు అనేక మంది ఇలాంటి వారే ఉంటారు. భర్తను విడనాడే భార్యలు, భార్యను విడనాడే భర్తలు, తండ్రులను ఉద్దేశించే పిల్లలు, పిల్లలను ఉద్దేశించే తల్లిదండ్రులు, రకరకాలుగా. ఎందుకు అంటే అర్థము చేసుకున్న లేక అర్థము చేసుకునే అవకాశం రాక, అర్థం చేసుకునే అనుకూలత కాక, అర్థం చేసుకునే మార్గాలు దొరకక, అపార్థం చేసుకునే ఆలోచనలు అధికమై, చెప్పే మాటలు వాస్తవమని నమ్మి ఆ వాస్తవాలంతో తెలియక అవి నిజమా అబద్ధమని గుర్తించలేక వివేచించే అవకాశం లేక, ఖచ్చితముగా యేసప్పు కూడా అనుకుంటున్నాడు నీతిమంతుడైనప్పటికీ కూడా ఆయన ఆలోచనలు ఒక్కటే, తన భార్యను విడనాడా ఉద్దేశించిన. ఏమి జరిగిందో యేసప్పుకు తెలీదు. ప్రయత్నాలయ్యా, యేసప్పుకి ఏం జరిగిందో తెలీదు. ఆ కుమారుడికి ఏం జరిగిందో తెలీదు. కుమారుడు అనుకుంటున్నాడు తండ్రిని చంపేయాలని, యేసప్పు అనుకుంటున్నాడు భార్యను వదిలేయాలి అని. కానీ ఏం జరిగింది ఇక్కడ? అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభువు దూత. ప్రయత్నాలయ్యా, దేవుని మహిమ కలిగక అక్కడ చంపాలి అని ఆలోచన చేస్తూ ఉండగా ఒక డైరీ దొరికింది. ఆ డైరీలో వాస్తవాలని ఉన్నాయి. ఏం జరిగిందో ఆ డైరీ తనకు చెప్పింది. కానీ ఇక్కడ ఇదిగో ప్రభువు దూత రాత్రి ఎందు వచ్చి యేసప్పుతో మాట్లాడుతుంది. దావీదు కుమారుడైన యేసప్పు, నీ భార్యను చేర్చుకున్నట్టుకు నువ్వు వెనుకాడా వద్దు. ప్రయత్నాలయ్యాడు, ఏం జరిగిందో నీకు చెప్తా, వాస్తవం ఏంటో నీకు గుర్తు చేస్తా. ప్రజలందరూ నీకేం చెప్పారో నాకు తెలియదు. చాలా చక్కగా నీకు చెప్పిండొచ్చు, నీ భార్య గర్భము ధరించింది, ఆమె అపవిత్రురాలు. నీ భార్య గర్భము తెలియదుగా ఉన్నది, పవిత్రురాలు కాదు. నీ భార్య గర్భము ధరించింది, ఏ తప్పిదమో చేసి ఉంటుంది. నీ భార్య గర్భము ధరించింది, ఆమె కుమారుని కుమార్తెను కనబోతుంది. నీ భార్య గర్భము ధరించింది, ఆమె ఏమాత్రం కూడా నీతిమంతురాలు కాదు, భార్య అవుట్కు అయోగ్యురాలు కాదు. దయచేసి ఇవన్నీ కూడా యేసప్పు హృదయంలో బావుగా నాట్యమాడుతూ ఉన్నాయి. అందుకని రాత్రి అంతా ఆలోచన చేశాడు, పగలంతా ఆలోచన చేశాడు, నెలంతా ఆలోచన చేశాడు, రెండు మూడు నెలలు ఆలోచన చేశాడు. అందరికీ తెలిసిపోయింది, మరియా గర్భము ధరించింది, మరియా అపవిత్రురాలుగా ఉంది, మరియా యోగ్యురాలు కాదు, మరియా పెళ్లికి అవసరమైన ఆలోచన లేని స్త్రీగా ఉంది అని. ఏమి చెప్పుచున్నాడో అవన్నీ హృదయంలో దాచుకున్నాడు. నీతిమంతుడు ఎవరేం చెప్పినా వినేస్తాడా? ఆలోచించండి. కుమారుడు చెప్పింది నిజమా కాదని ప్రయత్నం చేసే అవకాశం కూడా ఉండదంటే, నీతిమంతుడైనా ఆఖరిగా కుమారుడైనా ఇంకా ఇన్కేస్ ఎవరైనా కూడా కానీ ఎవరైనా చెప్తే దాన్ని ఖచ్చితముగా వింటూనే ఉంటారు. నిజమా అబద్ధమా అనేది అసలు విషయం ఎవ్వరికి తెలియదు. అర్థం చేసుకునే అవకాశం కూడా చాలా మందికి రాదు. అయినా యేసప్పుకు దేవుని యొక్క దూత చెప్తుంది, స్వప్నమందు దావీదు కుమారుడైన యేసప్పు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు నువ్వు వెనుకాడా వద్దు. జరిగింది ఏంటి తెలుసా అని ప్రయత్నాలయ్య, ఏమి జరిగిందో నీకు తెలుసా అని వెంటనే ప్రారంభించాడు. పరలోకం ముందు దేవునికి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ఏంటంటే, భూలోకం మీద ఉంటున్న ప్రజలను, పాపులను, అక్రమార్కులను, అపరిశుద్ధులను, నీతిమంతులు కాని వారిని, నరకానికి వెలుచున్న వారిని ఏదో ఒక రకముగా రక్షించాలని దేవునికి ఒక తలంపు వచ్చిందయ్యా. ఆ తలంపు మేరకు ఆయన అనేక సార్లు దూతలు పంపించాడు, అనేక మార్లు దైవశులను సిద్ధపరిచాడు, అనేక మార్లు ప్రవక్తలు సిద్ధపరిచాడు, అనేక మార్లు అనేక రకాల ప్రయత్నం చేశాడు. అన్ని రకాలుగా ప్రయత్నాలు విఫలమయ్యి ఆఖరి ఎవరిని పంపించినా కూడా, ప్రవక్తలు పంపించినా, దైవశులను పంపించినా, ఈ పాడు లోకము వారి సంబుద్ధి ఉంది, మానవుల యొక్క పాపానికి విమోచన దొరకటం లేదు కనుక స్వయముగా ఆయనే రావాలనుకుంటున్నాడు. ప్రయత్నాలు అలా స్వయముగా ఆయనే లోకానికి రావాలి అనుకుంటున్నాడు. అందుకని ఆయనకు ఒక స్త్రీ గర్భం అవసరం కనుక శిశువుగా ఆయన పుట్టబోచున్నాడు అన్న సంగతిని యేసప్పుకు దర్శన రూపంలో ఏం జరిగింది నీకు తెలియదు కనుక ఆమెను విడనాడు ఉద్దేశించిన జరిగే విషయాలను, జరుగుతున్న విషయాలను నేను నీకు తెలియచేస్తాను అంటూ యేసప్పుకు దేవుని యొక్క దూత స్పష్టంగా వివరిస్తూ ఉన్నది. అందుకని యేసుక్రీస్తు వారి యొక్క దాసుడుగా ఉన్న నేను మొదటిగా నీకంటే ముందుగా మరియ దగ్గరకు వచ్చా, ఆ వార్త చెప్పింది నేనే,
ఆ వార్త తెచ్చింది నేనే. ఆమె గర్భవతికి ముందుగానే నేను ఆమెతో మాట్లాడాను, ఆమె పర్మిషన్ తీసుకున్నాను, ఆమె గర్భవతి కాకపోతే ఆమె యొక్క అనుమతి తీసుకున్నాను అంటూ దేవుని యొక్క దూత స్వప్నం అందు చాలా చక్కగా వివరిస్తూ యేసుకు చెబుతోంది, కొన్ని దినముల క్రితం నీ లోకానికి వచ్చాను, వచ్చి నేను మరియతో మాట్లాడాను, మరియా ఈ విధముగా నాతో చెప్పింది, నేను పురుషుని ఎరుగుడదానని అని కూడా నాతో అనిందయ్యా. కానీ ఆమె గర్భవతి నుంచింది పురుషుని వలన కాదు, పరిశుద్ధాత్మ వలన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆమె పురుషుని వలన గర్భము ధరించే, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. యోచించేటప్పుడు ఒక్కొక్కసారి మన ఇంట్లో భార్యలు లెక్క భర్తలు, లేకపోతే తల్లిదండ్రులు లెక్క పిల్లలు అపార్థం చేసుకోవడానికి అనేకమైన విషయాలు ఉన్నాయి. కానీ జరిగిన విషయాలు ఎవరికి తెలియదు, జరిగిన విషయాలు అర్థం చేసుకునే అవకాశం ఎవరికి లేదు. యేసు పడుకుంటున్నాడు, తన భార్యను విడనాడా ఉద్దేశించాడు. కానీ మధ్యలో దేవుని యొక్క దూత స్వయంగా వచ్చి అన్ని వివరించి చెప్తుంది, నేనే ఆమె దయాప్రాప్తురాలు అన్నాను, నేనే ఆమె ధన్యురాలు అన్నాను, నేనే ఆమె కృపనందిని స్త్రీ అన్నాను. కానీ నువ్వేమనుకుంటున్నావు, ఆమె కృప లేదు అనుకుంటున్నావు, నువ్వేమనుకుంటున్నావు ఆమె దరిద్రురాలు అనుకుంటున్నావు, నువ్వేమనుకుంటున్నావు ఇంత నిచ్చి నికృష్టమైన మనసు ఇంకొకరికి లేదు అని నువ్వు అనుకుంటున్నావు. ప్రసల అరుతులో నీకు చెప్పింది కనుక, ప్రసల చెప్పిన మాటలు అంతా నువ్వు విన్నావు కనుక, జరిగిందంటే నీకు తెలియదు కనుక అపార్థం నువ్వు చేసుకుంటున్నావు అని నీతిమంతుడుగా ఉంటున్న యేసువు హృదయంలో ఉంటున్న ప్రత్యేకమైన మలినాన్ని కలగటానికి దేవుని యొక్క దూత చెప్పిన ప్రత్యేకమైన విషయం స్వప్న మందు యేసుకు చక్కగా ప్రత్యక్షమై చెప్పుచున్న మాటలు. 27వ వచనం, తన ప్రసలను వారి పాపము నుండి ఆయనే రక్షించను, ఆయనకు నీవు యేసు అని పేరు పెట్టినవు. ప్రైసల దేవుని మహిమకు లేక ఎందుకు చెప్తున్నాడంటే హృదయము బాగోలేదు కనుక. డైరీ దొరకకపోయింటే తండ్రిని చంపడానికే కలెక్టర్ కొడుకు ఆలోచన చేస్తుంటాడు. డైరీ రాయకపోయింటే కుమారుడు తన హృదయంలో ఎప్పుడు కూడా తండ్రికి విరోధముగానే తలంపులు పెట్టుకుని ఉండేవాడు. బాల్యము నుంచి తన తల్లిని చంపింది తండ్రే అని అవగాహన లేని మాటలు ఇతరులు చెప్పడం వలన అది మనసులో ఉంచుకుని కక్షను పెంచుకున్నాడు, భేదములు పెంచుకున్నాడు, హిమతములు పెంచుకున్నాడు, చంపడానికి ప్రయత్నం చేస్తూనే వస్తున్నాడు. ఇంకా యేసోపు భార్య విషయమే కూడా, యేసోపుకు ప్రమాణం చేయబడిన మరియు కూడా ఆ విధముగానే ఉందని యేసోపుకు అనేకులు చెప్పగా యేసోపు కూడా అనుకుంటున్నాడు చంపడానికైతే ప్రయత్నం జరిగింది, దానికంటే ఘోరమైనది విడనాడా ఉద్దేశించిన, అంటే ఆమెకి మీదటి భర్త లేడు, భర్త రాడు, భర్త ఉండడు, భర్త తనతో ఉండేదానికి అవకాశం లేదు. అలాంటి సిచ్యువేషన్ లోనే దేవుని యొక్క దూత వివరముగా చెప్తుంది, నువ్వు అర్థం చేసుకో, ప్రయత్నాలు వెళ్ళలే, అపార్థము చేసుకునేవద్దు. ఏం జరిగిందో నీకు తెలీదు, ఏమి జరిగిందో నీకు తెలీదు. ఆమె గర్భము ధరించింది పురుషుని వలన కాదు, ఆమె పరిశుద్ధాత్మ వలనే గర్భము ధరించింది. నీతిమంతుడు అయినా దేవుని యొక్క వాక్కును విన్నాడు, దేవుని యొక్క స్వరాన్ని గ్రహించాడు, లేఖనాలు చెప్పిన ప్రకారం, ప్రవక్తలు చెప్పిన ప్రకారం కన్యక గర్భవతి కుమారుని కంటుందని ప్రవక్తలు చెప్పిన నిజాలను దేవుని యొక్క దూత వివరముగా యేసుకు చెప్పగా, యేసుకు వాక్యం తెలిసిన వాడు గనుక, వాక్యములో ఉంటున్న వ్యక్తి గనుక, వాక్యాన్ని అంగీకరించగలిగిన వ్యక్తి గనుక, వాక్యములో ఉన్న సత్యము గనుక, అతని విషయమై ప్రవక్తలు పలికిన మాటలు మరియు వల్ల నెరవేర్చబడుతున్నాయని అతను గ్రహించగలిగాడు. భారీగా మరియును స్వీకరించగలిగాను. దేవుని మహిమ కలిగాక ఒక్కొక్కసారి మనం అర్థం చేసుకోవాలి, ఏం జరిగిందో మనకు తెలియదు, ఏమి జరిగిందో మనకు తెలియదు. కుమారుడికి ప్రసలు చెప్పారు, యేసుకు ప్రసలు చెప్పారు, కానీ ఒక్కొక్కసారి నీతిమంతులైనా అనగా పిల్లలు అయినా, ఒక్కొక్కసారి భార్య అయినా లేక భర్త అయినా రకరకాలుగా అపార్థాలు చేసుకుని అనేకులకు దూరమయ్యే వారిని మనం చూస్తుంటాం. నాకు కూడా చాలా మంది ఫోన్లు చేస్తుంటారు. ఈరోజు కూడా ఉదయం సహోదరి నాకు ఫోన్ చేసింది, పాస్టర్ గారు నాకు నా భర్తను దూరం చేసుకోవాలనుకున్న విడాకులు ఇచ్చేయాలనుకుంటున్నాను. ఎందుకో తెలియట్టి ఎందుకు ఇవ్వాలనుకుంటుందో అర్థం కాదు. కొందరు భర్తలు ఫోన్ చేస్తారు నాకు, పాస్టర్ గారు మా భార్య మంచిది కాదండి, నేను విడాకులు ఇచ్చేయాలనుకుంటున్నాను అంటాడు. కానీ వాస్తవం ఏంటి ఏంటి తెలియదు. నా కొడుకు మంచివాడు కాదండి, వాడు అలాగా ఇలాగా ఉంటాడు, వాస్తవం ఏంటో తెలియదు. మా తల్లి మంచిది కాదు, మా తండ్రి మంచివాడు కాదు, నిజాలేంటో ఏం జరిగిందో ఎవరికి తెలిసేదానికి అవకాశం లేదు. అపార్థం చేసుకుంటామే కానీ అర్థం చేసుకోవడానికి అవకాశం లేదు. ఏమి జరిగిందో మనకు పూర్తిగా తెలియదు. ఎక్కువగా మనము ఆలోచన చేసేది ఏంటంటే ప్రజలు చెప్పిన మాటలు మన హృదయంలో మెదిలాడే ఊహాకానాలకి అత్యధికంగా మనం విలువ ఇస్తూ ఉంటాం. మనం అనుకున్నా నిజమే ఉంటుంది, మనం అనుకున్నాం అలాగనే జరిగింటుంది అని మనము ఎక్కడో జరిగేటివి ఇక్కడ ఊహించుకుంటే వాస్తవాలు అవి కాకపోవచ్చు, నిజాలు అవి కాకపోవచ్చు, అపార్థాలకు అవి దారి తీయవచ్చు, అనేకమైన హృదయాలకు నెమ్మది లేకుండా చేయొచ్చు, అనేక కుటుంబాలను విచ్ఛిన్నం చేయొచ్చు, అనేక మనసుల్లో అపవిత్రతను పుట్టించవచ్చు, అపవాదికి అవకాశం దొరకవచ్చు, దైవికమైన కార్యాలకు ఇవి ఆటంకాలు కూడా కావచ్చు. దయచేసి ప్రియమిత్రమైన ప్రియ సహోదరి సహోదరులారా, యేసుపు ఆ విధముగా అనుకుంటుండగానే దేవుని యొక్క దూత యేసుపు ప్రత్యక్షమై చెప్తుంది, అసలు విషయం ఇది జరిగింది,
ఇది ఆమె పవిత్రురాలు. ప్రయస్తాడు ఆమె పవిత్రురాలు అని ఒక ముద్ర యేసోపు హృదయంలో వేయటం వలన యేసోపు దాన్ని అంగీకరించాడు. దేవుని యొక్క వాక్కు లోబడివాడు కనుకనే యేసోపు నీతిమంతుల సంఖ్యలో చేర్చడము జరిగింది. దేవుని మహిమ. మరి ఇంతేనా అంటే ఒక్కొక్కసారి మనము దేవుని యొక్క సేవకులమైనా కూడా అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రయస్తాలు అడగలియా. మొదటిగా నేను చెప్పాను ఓ తండ్రి అనగా విశ్వాసుల సంఖ్యలో సంబంధించిన వారు అంటే విశ్వాసులు కొడుకులు లేక కుమార్తెలు అపార్థం చేసుకునేవారు వారిని విశ్వాసులు అంటారు. రెండవదిగా నీతిమంతులు అనగా రక్షింపబడిన వారు దేవునితో నడుచుచున్న వారు దేవునికి ఇష్టమైన వారు వాక్యము వినగలిగిన వారు వాక్యముతో ఉన్నవారు వాక్యాన్ని అంగీకరించగలిగిన వారు వారిని నీతిమంతుల సంఖ్యలోనికి చేర్చడము జరుగుతుంది. దేవుని మహిమ. ఇది రెండవ భాగం. మరి మూడవ భాగం దేవునికే మహిమ ఇచ్చే వారసులుగా ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి మనము అర్థము చేసుకోలేము, అపార్థం చేసుకుంటాం. ఏం జరిగిందో మనకు తెలియదు. దమస్కు అన్న ఒక ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో అననీయా అన్న ఒక దైవజనుడు ఉన్నాడు. ఒకనొక రోజున దేవుడే స్వయముగా వచ్చి దైవజనుడైన అననీయతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే, అయ్యా నువ్వు చెప్పే ఆ వ్యక్తి చాలా దుర్మార్గుడు. హల్లెలూయా. నువ్వు చెప్పే ఆ వ్యక్తి చాలా దుర్మార్గుడు, నువ్వు చెప్పే ఆ వ్యక్తి నరహంతకుడు, నువ్వు చెప్పే ఆ వ్యక్తి మలినమైన వాడు, నువ్వు చెప్పే ఆ వ్యక్తి నరహంతకుడు అంటూ ప్రత్యేకమైన విషయాలన్నింటిని కూడా దేవునికే స్వయముగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రయస్తలా దేవుని మహిమ కలిగాక ఏం జరిగిందో అననీయకు తెలియ ఎందుకు చెప్పగలిగానంటే, నాకు తెలుసయ్యా యెరూషలేములో మా బంధువులు ఉన్నారు, యెరూషలేములో మా మిత్రులు ఉన్నారు, యెరూషలేములో మా స్నేహితులు ఉన్నారు, యెరూషలేములో నా తోటి సేవకులు ఉన్నారు, యెరూషలేములో జరిగినవన్నీ నాకు అప్పుడప్పుడు ఉత్తరాల రూపంలో తెలియజేస్తుంటారు, వచ్చి చెప్తూ ఉంటారు. ఒక మూర్ఖుడు ఉన్నాడు, ఒక దుర్మార్గుడు ఉన్నాడు, ఒక నీచుడు ఉన్నాడు, వాడు క్రైస్తవులంటే చంపుతూ ఉంటాడు, క్రైస్తవులంటే హత్య చేస్తుంటాడు, క్రైస్తవులంటే వానికి ఏమాత్రము గిట్టుదో అందరినీ హాని చేస్తూ ఉంటాడు, స్త్రీలను అనుడు, పిల్లలను అనుడు, సేవకులు కూడా అనడు. అలాంటి వాడిని అందరిని చంపడమే వాడి వృత్తిగా, ప్రవృత్తిగా, వాడి జీవితముగా, వాడి గమ్యముగా, వాడి ఆశగా, వాడి కోరికగా, వాడి దాసం ఒకటే క్రైస్తవులను అంతము చేయాలి. నిజమే, విన్నదంతా వాస్తవమైనచ్చు, కానీ జరిగిందేంటో అననీయకు తెలీదు. ప్రయస్తాలు అడలియా. జరిగిందేంటో అననీయకు తెలీదు, యేసోపుకు జరిగిందేంటో తెలీదు, కుమారుడికి జరిగిందేంటో తెలీదు, అననీయకు జరిగిందేంటో తెలీదు. అర్థం చేసుకోవడానికి వచ్చింది యేసోపు దగ్గరికి దేవుని యొక్క దూత, కుమారుడు దగ్గరకు వచ్చింది తండ్రి రాసుకున్న డైరీ. మరి ఇక్కడ స్వయముగా అననీయ దగ్గరకు వచ్చింది దేవదేవుడే. ప్రయస్తాలు అడలియా. దేవుడే వచ్చి చక్కగా అననీయతుడు అననీయా అన్నాడు. చెప్పండి ప్రభా, ఎందుకంటే సేవకుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు, దేవుడు ఏం చెప్పినా వినడానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే అలాంటి వారు బైబిల్ చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి సమూయేలు, సమూయేలు అనగా చిత్తం ప్రభా అన్నాడు. ఇంకా అబ్రహాం, అబ్రహామా అనగా చిత్తం ప్రభా అన్నాడు. అలాగని అననీయ కూడా దేవుడు చెప్పే ప్రతి మాటను కూడా ఆలకించుడు కొరకే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రయత్నం చేయడానికి ఇష్టపడినప్పుడు అననీయతో దేవుడు చక్కగా మాట చెప్తున్నాడు. చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి అపొస్తలుల కార్యములు 10వ వచనం 9వ అధ్యాయం. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. ప్రభువు దర్శన ముందు అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను అనెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నది అనబడిన వీధికి వెళ్ళి యూద అనువాని ఇంట తార్షు వాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అని ఒక మనిషిడు లోపలికి వచ్చి తాను దుష్టి పొందినట్లు తన మీద చేతులు ఉంచుట చూసి ఉన్నాడని చెప్పెను. అందుకు అననీయ, ప్రభువా ఈ మనిషిడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నారని అతని గురించి అనేకుల వలన వింటిని. ఇక్కడనూ నీ నామమును బట్టి ప్రార్థన చేయ వారు అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరము ఇచ్చెను. ప్రయస్తలాడు ఎంత బాగు చూడండి. ఏం జరిగిందో అననీయకు తెలియదు, ఆ యొక్క యెరూషలేములో జరిగింది మాత్రమే తెలుసు. దమస్కు మార్గమధ్యములో ఏమి జరిగిందో తెలీదు. మరియు గర్భం గురించి మాత్రమే యేసోపుకు ప్రసంగం తెలుసు, కానీ ఆ గర్భానికి ముందుగా దేవుని యొక్క దూత ఏం చెప్పిందో తెలీదు. అమ్మ చనిపోవడానికి నాన్న కారణం అని ప్రసంగం చెప్పింది కుమారుడికి తెలుసు, కానీ వాళ్ళు బెడ్రూమ్లో ఏం మాట్లాడుకున్నారు, వైద్యశాలలో ఏం మాట్లాడుకున్నారు, డాక్టర్తో ఏం మాట్లాడుకున్నారు, కుమారుడి యొక్క క్షేమం కొరకు ఏం మాట్లాడుకున్నారు ప్రపంచానికి తెలీదు, కుమారుడికి తెలీదు. దేవుని మహిమ కలిగాక ఒకటి భార్యాభర్తల మధ్యలో ఉంటున్న రహస్యము, రెండవది దేవునికి భక్తిని కూడా మధ్య రహస్యము, మూడవది దేవుని యొక్క ప్రణాళికలో ఉంటున్న ఓ ప్రత్యేకమైన రహస్యం. కానీ ఇవి తెలుసుకోలేక అపార్థము చేసుకునేవారు
ఇద్దరు కొలల మంది మనకు అగుపడుతుంటారు. ఏమి జరిగిందో వారికి తెలీదు. తెలియకపోవటం వలన మధ్యలో ఉన్నవారు చెప్పే మాటలను బట్టి అపార్థము చేసుకునేవారు కొల్ల మంది ఈ దినాల్లో నీతిమంతుల గుంపులో ఉన్నారు, సేవకుల గుంపులో ఉన్నారు, విశ్వాసుల గుంపులో కూడా ఉన్నారు. అన్ని జనాంగం ఏదైతే ఉందో అదే విధముగా ఈ దిన ముందు విశ్వాసం యొక్క జీవితం కూడా కొనసాగుతూనే ఉంది. ఒకటి కుమారుడుగా దేవుని పిల్లలముగా, రెండవది విశ్వాసులముగా నీతిమంతులముగా, మూడవది సేవకులముగా దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తులముగా. విన్నవే మనం అనుకుంటాం కానీ దేవుడు ఏం చేశాడన్న సంగతి మనకు తెలీదు. కానీ దేవుడే వచ్చి స్వయముగా చెప్తుంటే ఇక్కడ అననీ అంటున్నాడు, నీకు అసలు విషయం తెలియదు ప్రభువా, ఆ మనిషి దుర్మార్గుడు. ఎవరు చెప్తున్నాడు తెలుసా? దేవునికి చెప్తున్నాడు. ఒకవేళ దేవుని కొత్త చెప్తున్నప్పుడు నీకు తెలియదేమో అయ్యగారు, నా భార్యను చేర్చుకోవడం నాకేమస్థత లేదు, కానీ ఆమె గర్భము తెలియచిందేటండి. దేవునికి దూతకు తెలీదా? చాలా చక్కగా తెలుసు. ప్రేమితులారు కూడింటి అప్పయ్య సహోదరి సహోదరరా, మరి తల్లి ఎలాగ చనిపోయిందో తండ్రిని అడిగింటే చెప్పిండే వాడేమో, కానీ ఏ రోజు తండ్రిని అడగలేదు. లోకం అనుకున్నదే, ప్రజలు అనుకుంటుంది, కుమారుడు హృదయములు పెట్టుకుని పక్కన పెంచుకున్నాడు, ద్వేషాన్ని అత్యధికం చేసుకున్నాడు. ఆరాటము పోరాటము తప్ప, తండ్రిని చెప్పాలని తప్పని తప్ప మరొక ఆలోచన ఈ కుమారుడికి ఏనాడు రాలేదు. దయచేసి అర్థము చేసుకునే అవకాశం లేక జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోలేక ఇలాంటి అపార్థాలు కొలలు జరుగుతున్నట్టుగా మనం చూడొచ్చు. ఇప్పుడు ఆనీ అంటున్న మాటలో, ప్రభువా ఆ మనుషుడు యెరూషలేముల పరిశుద్ధులను ఎంతో కీడు చేసి ఉన్నాడు. నిజమే అయ్యా, నువ్వు చెప్పేది అంతా నిజమే, కానీ ఏం జరిగిందో నేను నీకు తెలియజేస్తా. యెరూషలేముల ఏ రీతిలో కీడు చేస్తున్నాడో, యెరూషలేములు అయితే పరిశుద్ధులు ఏ రీతిలో హింసిస్తున్నాడో, యెరూషలేముల పిల్లలను స్త్రీలను ఏ రీతిలో శిక్షిస్తున్నాడో అదే విధముగా దమస్కులో కూడా శిక్షించాలని, దమస్కులో ఉన్నవారిని కూడా పాడు చేయాలని ఆయన ప్రయాణమై వస్తూ ఉండగా మార్గ మధ్యములో ప్రయత్నాలయ్యా, ఎక్కడ మార్గ మధ్యములో యెరూషలేములకును దమస్కుకు వెళ్ళు మార్గములో నేను ఆయన దర్శించా, ఆయన పిలిచా, సౌలా సౌలా అన్న. నిజం, సౌలును నువ్వు మాట్లాడేవా అడచాలనియా, సౌలు దుర్మార్గుడయ్యా అంటుంటే, అవును సౌలుతోనే మాట్లాడా, దుర్మార్గుడితోనే నేను మాట్లాడా. దీని మహిమ కలిగాక పవిత్రమైన పరిశుద్ధమైన నీతిమంతురాల గుంపులో చర్చబడిన మరీతో దేవునికి దూత మాట్లాడిన విషయాన్ని యేసప్పు చెప్తుంది. నీచుడు నికృష్టుడు దుర్మార్గుడు ఏమాత్రము కూడా పవిత్రుడు కాకుండా అపవిత్రుడుగా ఉన్న సౌలుతో కూడా నేను మాట్లాడా అంటూ అననీయతో దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా చక్కగా అననీయ, దమస్కుకు వస్తూ ఉన్నావు, మార్గ మధ్యలో నేను వచ్చే పెద్ద మాట్లాడా, సౌలా సౌలా అన్నాను. దుర్మార్గపు ఆలోచన కలిగిన సౌలు ఎవడు నీవు అన్నాడు. నిజమే, కానీ నువ్వు హింసించుచున్న యేసును అని అతనితో మాట్లాడాను, అతడు నన్ను గుర్తించాడు, నా కొరకు చావడానికైనా అతడు ఇప్పుడు సిద్ధపరచబడుతూ ఉన్నాడు. అతనికి కీడేంటో చూపిస్తా, శ్రమ ఏంటో చూపిస్తా, ఆనందం ఏంటో చూపిస్తా, ఆశీర్వాదం ఏంటో చూపిస్తా, ఈ లోకానికి అతని సువార్తకుడిగా తయారు చేసి నాకు సాధన వలే మలుచుకోబోతున్నా. జరిగింది ఇది దమస్కులో, అతడు కన్నులు పోయాయి నన్ను చూసి, నాతో మాట్లాడి అతడు మారు మనసు పొందాడు, నా స్వరం వినగానే అతని హృదయంలో మార్పు కలిగింది. ఇదిగో దమస్కులో పలానా ఇంటిలో పలానా వ్యక్తి ఇంటిలో పలానా చోట పలానా ప్రార్థన పలానా విధముగా నువ్వు వస్తావని ఆయన ఎదురు చూస్తూ జరిగింది ఇది. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములోను నీ పరిశుద్ధులను ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని, ఇక్కడనే నీ నామమును బట్టి ప్రార్థన చేయి వారందరిని బంధించుటకు అతని ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరము ఇచ్చాను. అందుకు ప్రభువు నువ్వు వెళ్ళము, అన్నిల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయిల్ ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలను నేను అతనికి చూపెదను అని అతనితో చెప్పాను. దేవుని మహిమ కలిగాక బాగా యోచన చేయాలి, ఆలోచించవలసిన గొప్ప విషయం ఏంటంటే కొన్ని మనం అర్థం చేసుకోలేం, అపార్థని చేసుకుంటాం, కొన్ని ఊహించుకుంటాం, కొందరు చెప్పిన మాటలను కూడా మనము యోచన చేస్తూ ఉంటాం, కానీ దాని వలన జరిగే విపత్తులు ఎలా ఉంటాయంటే ఇలాగనే ఉంటాయి. ఒక నీతిమంతుడు తన భార్యను విడనాడా ఉద్దేశించాడంటే, ఎందుకని చెప్పిన మాటలు విని జరిగిందేంటో తెలియక, ఒక సేవకుడు దేవుడితోనే విదిరాడి పోరాడుతున్నాడు, చెప్పింది కక్క ఈయన మనసులో ఉన్నది చెప్పుచూ ఉన్నాడు. నేను వింటిని ప్రభా, ఎరుసలేం జరిగిందో నాకు తెలుసు, వాడు ఎందుకు ఇక్కడికి వచ్చాడో నాకు తెలుసు అంటున్నాడు. అంటే చెప్పినది విని, అదే ఆయన అంటున్నాడు, నేను అనేకుల వలన అతని గురించి వింటిని. ఏం చెప్పారు? దుర్మార్గుడు 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 దుర్మార్గుడు. మరిన గురించి అనేక మంది ద్వారా వింటిని,
ఆమె నెలదొప్పింది, 2 నెలలైంది, 3 నెలలైంది, 4 నెలలైంది, 5 నెలలు కూడా అయింది. అందరికీ ఆమె గర్భవతిని తెలిసిపోయింది. నేను అనేకుల ద్వారా వింటుంది, మీ అమ్మ మీ నాన్న వలన చనిపోయింది, మీ అమ్మ మీ నాన్న వలన చనిపోయింది, మీ అమ్మ మీ నాన్న వలన చనిపోయింది, మీ అమ్మ మీ నాన్న వలనే చనిపోయింది. అనేకుల ద్వారా విన్నదే మనము నిజమని అనుకుంటామో, వాస్తవాలకి ఏది నిజమో మనకు తెలియదు, ఏది సత్యమో మనకు తెలియదు. ఏమి జరిగిందో ఒక్కొక్కసారి మనం ఊహించుకునే పరిస్థితుల్లో కూడా ఉండము. తండ్రిని చంపాలని కొడుకు అనుకుంటున్నాడు, భార్యని విడాలని నీతిమంతుడు అనుకుంటున్నాడు. ఒక సేవకుడు కాబోతున్న వ్యక్తికి ఒక సేవకుడు ప్రార్థన చేయాలంటే మనసు రాకుండా దేవునితోనే పోరాటము సాగిస్తున్నాడు. కానీ తండ్రి విషయమై కుమారుడికి చెప్పింది డైరీ, భార్య విషయమై భర్తకు చెప్పింది దేవుని యొక్క దూత. దేవుడి ఒక సేవకుడు కాబోతున్న దుర్మార్గుడు సద్మార్గుడు కాబోతున్న ఒక వ్యక్తిని గురించి సేవకుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళయ్యా, నేను చూపించే ఇంటికి నువ్వు వెళ్ళు, జరిగింది ఇది అందుకని నువ్వు వెళ్ళాలి, జరగబోయేది నేను ముందుగా గుర్తు చేస్తా, అతడు నాకు సాధనము కాబోతూ ఉన్నాడు. ప్రయత్నాడు వెళ్ళలియో దేవుని మహిమగలిగి కూర్చున్న ప్రేమితులకి కూడిన ప్రియ సహోదరి సహోదరులకి అక్కడక్కడ కొన్ని అపార్థాలు జరగడానికి ఇవే కారణాలు, ఇవే కారణాలు. చిన్న విషయమైనా పెద్ద విషయమైనా మరి మీకు చిన్న ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. ఒక అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారంట, ఇద్దరికి కూడా వాళ్ళ నాన్నగారు పంపకం చేశారు, రాసిచ్చారంట. చిన్న కుమారుడు పెద్ద కుమారుడి కంటే తెలివైన వాడంట. ఈ చిన్న కుమారుడు మాట్లాడుతూ మాట్లాడుతూ, మా నాన్న మా ఇద్దరికి పంచి ఇచ్చిన ఆస్తిని మా అన్నకు ఎక్కువ ఇచ్చాడు, నాకు చాలా తక్కువ ఇచ్చాడు, అందుకని మా అన్న ఆస్తిని ఎలాగైనా కొట్టేయాలి అని అనుకున్నాడు మనసులో. వాళ్ళ అమ్మ ఉన్నది, వాళ్ళ అమ్మతో మాట చెప్పాడంట, అమ్మా మా నాన్న మా అన్నకు ఎక్కువ ఆస్తి ఇచ్చాడు, నాకు తక్కువ ఇచ్చాడు, మా అన్నకు తెలియలేదు చదువురాదు, అందుకని నేను మా అన్నను ఏదో వర్గంగా చేసి కొంత ఆస్తిని నా పేరుతో రాయించుకుంటాను అని చెప్పాడంట. తన మోసపూరితమైన మనసును తల్లి దగ్గర వెల్లడపరిచాడు. ఇది తల్లితో చెప్తుండగా వాళ్ళ ఇంట్లో వంట మనసే విన్నదంట. వెంటనే తన మనసులో పెట్టుకున్నది వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి వారి యొక్క అన్నకు చెప్పింది విషయాన్ని, మీ తమ్ముడు మోసం చేసి నీ ఆస్తిని వ్రాయించుకోవాలనుకుంటున్నాడు అని. అన్నకు కొంచెం మొద్దుడు, ఒక రకంగా చెప్పాలంటే ఏసేవాళ్ళంటాడు అనమాట, మొద్దుడు. ఆ తమ్ముడు నన్ను ఏమారిస్తాడని చెప్పేసి రోడ్డు మీద వెళ్తుంటే కత్తిసుకుని పొడి చంపేశాడు. ఎందుకు చంపాడు సంగతి తెలిస్తే వాస్తవానికి జరిగింది ఏంటో వీడికి తెలియదు. ఇది చెప్పింది మాత్రమే వాడు తెలుసు. నీవు నేను అప్పుడు ఉంటే నిజమే కదా అనుకోవచ్చు, ఎందుకంటే నిజమే అప్పటి వరకు నిజం, ఎరుసలేములో ఉన్నంత వరకు నిజం, దమస్కులో జరిగింది తెలీదు. ఈమె విన్నది కొంతే, ఈమె కొంత వినలేదు. కత్తి తీసుకుని పొడి చేసిన తర్వాత వారి యొక్క తల్లి నేరుగా వెళ్ళి ఆ శవం దగ్గర ఏడుస్తూ పెద్దను గురించి, ఎందుకు రా వీడు చంపామంటే నా ఆస్తి అంతా వీడు కాజేయాలనుకున్నాడు, నన్ను మోసం చేయాలనుకున్నాడు, అందుకని వీడు చంపేశాను అన్నాడంట. పిచ్చోడా జరిగింది నీకు తెలియదురా, వాస్తవానికి వాడి అట్టి ఆలోచనతో ఉన్నది నిజమే. మీ నాన్నగారు నీకు ఎక్కువ రాసిచ్చి వీనికి తక్కువ రాసిచ్చారంట. ఏడుస్తూ ఏడుస్తూ ఈ తల్లి చెప్తుంది ఆ పెద్ద కుమారుడితో, వీడిని సంపాదనుకున్నది నిజమే కానీ జరిగిందంటే నీకు తెలీదు. అసలు విషయం ఏంటి అంటే చనిపోయిన కుమారుడు నాతో చెప్పింది నిజమే కానీ నేను వాడికి వాస్తవం చెప్పా. ఆ వాస్తవం ఏంటి తెలుసా రే, నిజం చెప్పాలంటే నీకు ఆస్తి ఇవ్వకూడదు, మొత్తం ఆస్తి అంతా పెద్దోడికి రాసి ఇవ్వాలి, కానీ మీ నాన్న నీతిమంతుడు కనుక నీకు ఇవ్వాల్సిన ఆస్తి నీకు ఇచ్చాడు, పెద్దోడికి ఇవ్వాల్సిన ఆస్తి వాళ్ళకి ఇచ్చాడు. అసలు విషయం ఏంటంటే నువ్వు వాస్తవానికి మా కుమారుడు కాదు, నిన్ను మేము పెంచుకున్నాం, దత్తత తీసుకున్నాం, కానీ దత్త తీసుకున్న తర్వాత మీ అన్నగారికి ఈ విషయాలు చెప్పి సగం ఆస్తి కొడుకు ఇవ్వాలా ఇవ్వకూడదా దత్తం తీసుకున్న కుమారుడు కదని నేను ఇద్దరు డిస్కషన్ చేస్తుంటే నిన్న చెప్పాడు నాతో పాటు వాడు పుట్టలేకపోయినా కూడా ఖచ్చితముగా వాడు నా ఆస్తిలో భాగస్తుడు, కుమారుడుగా మీకు ఎదిగాడు కనుక వానికి సగం ఆస్తి రాసండి, నువ్వు చెప్పిన మాట నేను మీ తమ్ముడికి తెలియజేశాను. ఆ మాట వాడిని చెప్పినప్పుడు అర్థం చేసుకుని మా నాన్న నిజంగానే న్యాయం చేశాడు, నాకు ఇంత ఆస్తి కూడా వద్దు, ఇంకా మా అన్నకి ఎక్కువ ఆస్తి రాసిస్తాను అంటూ నీకు ఎక్కువ ఆస్తిని ఇదిగో పత్రాలు. వాడు తెలివైన వాడు అయినప్పటికీ కూడా నీకు ఎక్కువ ఆస్తి వచ్చేటట్టుగా రాయించాడు, వాని ఆస్తిలో కూడా సగ భాగము నీకు రాయించాడు అని తల్లి చెప్పిన వివరణ పెద్దవి తెలిసింది. అప్పటికే అపార్థము జరిగిపోయింది. ప్రేమితులవే కూడిన ప్రియ సహోదరి సహోదరులరా, ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, పూర్తిగా ఎవరు వినరు జరగబోయే విషయాలను, విపత్తులకు ఎవరు కారకులు అంటే వినేవారు చెప్పేవారే. దయచేసి
బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా నీతిమంతులైన వారు కూడా ప్రేమలో కూడా ద్వేషం పుడుతుందంటే కారణం చెప్పేవారు చెప్పేది విధముగా చెప్పకపోవటం వలన, వినేవారు వినడి అబద్ధాలు చేసుకోవటం వలన ఈ దిన ముందు సమాజంలో ద్వేషం అత్యధికంగా పెరిగిపోతుంది. నిజమే, ఎవరికి తెలియదు, చదిగిపోయిన తర్వాత తెలిసిన ప్రయోజనము లేదు. పెద్దవాడి చేతిలో చిన్నవాడు చనిపోయాడు, పెద్దవాడికి చిన్నవాడు ఇప్పుడు అన్యాయం చేసింది లేదు. తన ఆస్తిని కూడా సగభాగం ఇవ్వటం నిజమే. పెద్దవాడు వంచాడే, చిన్నవాడు వంచాడే, కానీ మధ్యలో ఉన్నవారే పెద్దోడిని చిన్నోడిని చెడగొట్టారు. బాగా ఆలోచించండి, ఎందుకు యేసోపుకు ఆ మీద విరక్తి కలిగిందంటే చెప్పేవారి యొక్క మాటలు వినే నీతిమంతుడే మరియు కూడా మంచిదని సంగతి తెలుసు, కానీ రహస్యముగా విడినాడా ఉద్దేశించను. మరి ఏంటి అంటే యెరూషలేములో జరిగిన విషయాలు అయితే విన్నాడు, కానీ మధ్యలో జరిగింది వినలేదు. అంటే తల్లితో మాట్లాడినప్పుడు నిజమే ఒప్పుకున్నాడు, నిజమే చేశాడు, కానీ ఆ తర్వాత తల్లి ఇచ్చిన వివరణ బట్టి, సాకిన తల్లి ఇచ్చిన వివరణ బట్టి అన్న మంచివాడిని గుర్తించి అన్నికే తన ఆస్తులు సగం కంటే ఎక్కువగా వ్రాసి ఇవ్వటం జరిగింది. కానీ ఆ పత్రాలు తల్లికి తప్ప మిగతా వారికి తెలియదు, ఇంట్లో పని మనిషికి అసలు విషయాలు తెలియదు. అసలు విషయం తెలియక అన్నకు చెప్పడం వలన అన్న క్రూరుడై మూర్ఖుడై తమ్ముడిని చంపేశాడు. ప్రభుత్వరా తిరిగి ప్రాణం రాగలదా? రాలేదు. ఏదైనా ముందు భర్తను గురించి భార్యలు చెప్పే వాళ్ళు కుక్కల ముందు ఉన్నారు, వారు విడిపోతే వాళ్ళు కలపగలరా? ఎవరు కలపలేరు. బిడ్డల గురించి తల్లిదండ్రులు చెప్పేవారు ఉన్నారు, వారు మూర్ఖత్వాన్ని ఎవరిని తీసివేయగలరా? తీసివేయలేడు. వారు మూర్ఖులుగా మార్చబడిన తర్వాత ఎవరైనా వారు బాగు చేయగలరా? బాగు చేయలేరు. కానీ ఒక్క మాట కొన్ని దేశాలను, కొన్ని ప్రాంతాలను, కొన్ని జనాంగాన్ని, కొంత వర్గాన్ని, కొంత ఆత్మీయ జీవితాలను కూడా పాడు చూస్తుంది. అందుకని ఏం జరిగిందో తెలియక ఎవరో చెప్పిన మాటలు ఎప్పుడు కూడా మనసున ఉంచుకునొద్దు. ఆవేదన కొన్ని గురి కావద్దు, అపార్థాలను చేసుకునొద్దు. నీతిమంతుల గుంపులు ఉండవలసిన యేసోపు లాంటి వారు నీతిమంతుల గుంపులోనే ఉండాలి. కుమారు స్థానంలో ఉండవలసిన కుమారుడు కుమారు స్థానంలోనే ఉండాలి. దేవుని యొక్క సేవకుడుగా ఉన్న స్థానంలో దేవుని యొక్క సేవకుడు దేవుని స్థానంలోనే ఉండాలి. అన్న స్థానంలో తమ్ముడు స్థానంలో ఉండవలసిన వారు, అమ్మ స్థానంలో తండ్రి స్థానంలో ఉండవలసిన వారు, వారి వారి స్థానాలను భర్తీ చేసుకునే ఈ లోకంలో వారి స్థానాలను భర్తీ చేసుకునే పరిస్థితిలో ఈ దిన ముందు ప్రస్తుత కాలం ముందు కొనసాగుతున్నాయి. దాని కారణం ఏంటంటే అర్థం చేసుకోలేక జరిగిందేంటో వివరంగా ఎవరికి తెలియక. జరిగిందేంటి అంటే ఒక దేవునికి సమస్తము బావుగా తెలుసు. డైరీ లేకపోతే తండ్రి గొప్పతనము కుమారుడికి తెలిసేది కాదు. దేవుని కొంత చెప్పకపోతే మరి ఆ గొప్పతనం ఏంటో యేసోపుకు తెలిసి ఉండేది కాదు. నిజముగా దేవుడే స్వయముగా రాకపోయింటే అననీయ కూడా సౌలును దుర్మార్గుడుగానే చూసుండేవాడు. అసలు విషయము అననీయకు తెలిసిండేది కాదు. తల్లి చెప్పకపోతే పెద్ద కుమారుడికి చిన్న కుమారుడి విషయమై తెలిసేది అవకాశం లేదు. కొన్ని తెలిసే లోపల అన్యాయాలు జరిగిపోతే కొన్ని తెలుసుకోవడానికి అవకాశం దొరికిపోతుంది. దేవుని మహిమకు లేక నేను ఆ చివరిలో చెప్పింది ఆల్రెడీ జరిగిపోయింది. పెద్దవాడు చిన్నవాడిని చంపేశాడు. కానీ నేను మొదటగా చెప్పిన ఎగ్జాంపుల్ విషయంలో తండ్రిని చంపడానికి కుమారుడు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. కలెక్టర్ అయినప్పటికీ కూడా చంపేస్తే సాక్ష్యాలు లేకుండా చేయగలిగినంత సామర్థ్యం కూడా ఈ కలెక్టర్కు ఉండవచ్చునేమో. అందుకని తండ్రిని చంపే ప్రయత్నంలోనే ధైర్యం దొరకకపోయింటే నిజముగా కుమారుడి చేతిలో తండ్రి చనిపోయి ఉండేవాడు. దేవుని యొక్క ప్రమేయం లేకపోతే వాస్తవానికి ఖచ్చితముగా యేసుపు మరియను వదిలిపెట్టేసిండేవాడేమో. అననీయకు దేవుడు చెప్పకపోతే అననీయ కూడా సౌలు మంచి సేవకుడైపోయినప్పటికీ కూడా పౌలుగా మార్చబడినప్పటికీ కూడా అననీయ అతని దుర్మార్గుడుగానే చూస్తూ తన జీవితాన్ని గడిపిండేవాడేమో. కానీ జరిగిందేంటి అన్నది తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే ముందుగా మనం చేయబోతున్న ప్రతి విషయం, మనం చెప్పబోతున్న ప్రతి మాట, మనం ఆలోచన చేస్తున్న ప్రతి ఆలోచన కూడా ఒకసారి మనం నెమరేసుకోవాలి. ఎంత వాస్తవం, ఎంత అవాస్తవం, ఎంత నిజం, ఎంత అబద్ధం, ఏది వెలుగు ఏది చీకటి అని ప్రయత్నాలు మనం చేయాలి. కానీ దుర్మార్గులు కావద్దు. అన్నలాగా ఆతృతపడి తమ్ముని చంపేసిన తర్వాత ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. ఇది యూదయస్కరియత లక్షణం, ఇది యూదయస్కరియత యొక్క లక్షణం. ఎందుకంటే యూదయస్కరియత కూడా అలాగనే చేశాడు. క్రీస్తుని క్రీస్తుని అంగీకరించగా, క్రీస్తుని దేవుడు అని అంగీకరించగా, క్రీస్తే రక్షకుడు అని అంగీకరించలేక ధనం మీద వ్యామోహం కలిగి ఉన్నాడు. ఆఖరిగా క్రీస్తుని చంపేశాడు, క్రీస్తుని అప్పగించేసి సిలువకు వేసిన విధముగా తయారు చేశాడు. ఆఖరిగా పాదాలు పట్టుకున్న ప్రయోజనాలు లేవు. తెచ్చుకునే డబ్బు తిరిగి ఇవ్వడానికి ప్రయత్నం చేసిన పశ్చాత్తాపం దొరకలేదు. ఉరివేసుకుని చనిపోయాడు, క్రీస్తుని సిలువకు అప్పగించేశాడు. ప్రేమితులరా, కూడిన ప్రియ సహోదరి సహోదరులరా, ఒక్కొక్కసారి ఇతరుల యొక్క మాటలు, మనం తీసుకునే తీర్మానాలు కొందరికి అన్యాయం చేస్తాయి, కొందరిని అపవిత్రులుగా తయారు చేస్తాయి, మరికొందరిని అన్యాయముగా మలుస్తాయి, కొందరు కుటుంబాలు కూల్చేస్తాయి, కొన్ని కుటుంబాలను నాశనం చేస్తాయి, కొన్ని ఆత్మీయ జీవితాలను ధ్వంసం చేస్తాయి, కొన్ని పవిత్రముగా ఉన్నవారిని అపవిత్రులుగా సిద్ధపరుస్తాయి, దేవునికి విరోధులుగా వారిని మలుస్తాయి, తల్లిదండ్రులకు విరోధులుగా మలుస్తాయి, భార్యాభర్తలకు విరోధముగా అవి పుట్టిస్తాయి, అన్నదమ్ములకు విరోధాన్ని అవి కలగజేస్తాయి, కొందరు హంతకులు చేస్తాయి, కొందరిని నీచులుగా నికృష్టులుగా
తయారు చేస్తే దయచేసి ఏది నిజం అని తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తే ఖచ్చితంగా మన జీవితంలో ఇతరులకు హాని చేయకుండా ఉంటాం. మనం ఏదైనా విన్నాం అది నిజమా కాదని ప్రయత్నాలు చేసి చూస్తే వాస్తవాన్ని నిజం తెలిస్తే మన జీవితాలు పాడుకోకుండా ఉంటాయి. నిజముగా మా తమ్ముడు నా గురించి అలాగా చెప్పాడా అనేది ఆ పని మనిషి చెప్పినప్పుడు నిజముగా విచారణ చేస్తుంటే తల్లి దగ్గరకు వచ్చే విషయాన్ని కనుక కనుగొంటే తమ్ముడిని చెప్పాల్సిన అవసరత ఉండేది కాదేమో. యోసేపుకు చెప్పకపోయింటే యోసేపు జీవితం కూడా నీతిమంతుల గుంపులో చేర్చబడి ఉండేది కాదేమో. అననీయకు దేవుడు చెప్పకపోయింటే వాస్తవానికి అననీయ సౌలుకు ప్రార్థన చేసినంత గొప్ప దైవజనుడు అయి ఉండేవాడు కాదేమో. తండ్రి డైరీ రాసుకునే ఉద్దేశం లేకపోయింటే నిజం రహస్యంగానే ఉండిపోయేదేమో. కుమారు చేతిలో తండ్రి చనిపోయి ఉండేవాడేమో. ఒకసారి యోచించి, ఒకవేళ నీ భర్తను విడనాడాలని ఒక స్త్రీ, నీ భార్యని విడనాడాలని ఓ పురుషుడు, ఓ తల్లిని అపార్థం చేసుకుని ఓ కుమారుడు, ఓ తల్లిని అపార్థం చేసుకుని ఓ కుమార్తె, ఓ మిత్రురాలను అపార్థం చేసుకుని ఓ మిత్రురాలు, ఓ స్నేహితుని అపార్థం చేసుకుని ఓ స్నేహితుడు, ఓ సేవకుని అపార్థం చేసుకుని ఓ విశ్వాసి, ఓ విశ్వాసిని అపార్థం చేసుకుని ఒక సేవకుడు, ఇలాగా ఎవరినైనా కూడా ఆఖరిగా దేవుణ్ణి అపార్థం చేసుకునే వ్యక్తులు కూడా ఇదని ముందు కోకొల్లల మందు ఉన్నారు. పైసలు అడలియో ఎవరిని అపార్థం చేసుకుంటారు? దేవుణ్ణి కూడా అపార్థం చేసుకునేవారు లేక పోలేదు. అందుకని సత్యం ఈ లోకంలోనికి వచ్చింది. అందుకే యేసుక్రీస్తు వారు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. మీరు పూజిస్తున్నవి దేవుళ్ళు కారు, మీరు ఆరాధిస్తున్నవి దేవుళ్ళు కారు, మీరు కొలుస్తున్నవారు అది ఏమాత్రం కూడా యోగ్యులు కానీ కారు. మీరు కొమ్మను పట్టుకొని మేల్కొమ్మనియు రాతిని పట్టుకొని లెమ్మనియు అని పిలిచేవారుగానే ఉన్నారు. దయచేసి అవి దేవతలు కాదు. ఎందుకంటే జరిగిందేంటో మనకు తెలియదు. ఉదయాన సూర్యుడు పుడితే వెలిగించింది ఏనే అని ఆయన పూజిస్తున్నాం. జరిగిందేంటో ప్రపంచానికి తెలియదు. రాత్రి ఎందుకు చంద్రుడు వస్తే వెన్నెలిచ్చింది ఏనే అంటూ ఆయన్ను ఆరాధించే వారు ఉన్నారు. జరిగిందేంటో ఈ భూప్రపంచం తెలియదు. సముద్రం చాలా విస్తారంగా ఉంది అంటూ సముద్రాన్ని ఆరాధించే వారు ఉన్నారు. జరిగిందేంటి ఈ ప్రపంచానికి తెలీదు. గ్రహాలు 9 అంటూ ఆరాధించేవారు కొల్ల మంది ఉన్నారు. కానీ గ్రహాలు ఇదే ముందు 22 ఉన్నాయి. జరిగేదంటో తెలియదు. ఇంకెన్ని గ్రహాలు ఉన్నాయో అర్థము కానే కాదు. జరిగిందంటే ప్రజలకు ఇప్పటి వరకు తెలియదు. అంటే తెలియకూడనట్టుగా మానవుల యొక్క జీవితం కొనసాగుతుందని కనుక సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి అపార్థం చేసుకునే వారు ఇప్పటికి కూడా ఉన్నారు. సృష్టి మూలం ఏంటి అంటే ఒకడు కోతులను చూచాడు అంటాడు. జరిగిందంటే వాడికి తెలియదు. మరికొందరు ఏంటి కళ్ళలో నుంచి వచ్చాడు, నుదుట్లో నుంచి వచ్చాడు, కాళ్ళ నుంచి వచ్చాడు అంటూ కొందరు అపోహలకు గురవుతున్నారు. జరిగిందేంటో వారికి తెలీదు. కానీ జరిగిందేంటి లోకానికి ఎవరు చెప్పాలి అంటే నువ్వు నేను మనం చెప్పాలి. పాపం పోవాలంటే ఏం చేయాలి అంటే పలానా 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 అంటారు. పాపం పోయే మార్గం చాలా మందికి తెలియదు. అసలు పాపం ఎలాగో వచ్చిందో కూడా మానవులకు చాలా మందికి తెలియదు. వారికి జరిగిందేంటో తెలియదు. అందుకని జరిగిందేంటో ధైర్యలాగా నువ్వు నేను మనం ప్రపంచానికి తెలియజేయాలి. జరిగిందేంటో యేసోపుకు తోత చెప్పినట్టుగా నువ్వు నేను మనము ప్రపంచానికి తెలియజేయాలి. జరిగిందేంటో దేవుడే స్వయముగా అన్నయ్యకు చెప్పినట్టుగా నువ్వు నేను ప్రపంచానికి తెలియాలి. నరకానికి మనిషికి వెళ్ళకమనిపే అనగా సహోదరుడు సహోదరు చేతులు చావకమనిపే తల్లి లాంటి వారుగా మన ప్రపంచానికి వాస్తవాలను గుర్తు చేయాలి. కానీ ప్రపంచం ఏం చేస్తుంది? అపార్థాన్ని అసత్యాన్ని అతి తొందరగా ప్రపంచంలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. అది అసత్యమని ప్రపంచానికి రుజువు చేయవలసిన బాధ్యత నీ మీద నా మీద మాత్రమే ఉంది. తెలిసి జరిగిందేంటిని ప్రపంచానికి తెలియజేస్తే ఏం జరిగింది అంటే బైబిల్ చెప్తుంది ఆది కాండములో ఆయన కలుగునుగాక అంటే ప్రపంచము కలిగింది. కానీ మనుషులు ఏమనుకున్నారు? ఆకాశం కలుగునుగాక అంటే కలిగింది. కానీ మనుషులు ఏమనుకున్నారు? భూమి కలుగునుగాక అంటే కలిగింది. మనుషులు ఏమనుకుంటున్నారు? చంద్రుడు కలుగునుగాక అంటే కలిగాడు. మనుషులు ఏమనుకుంటున్నారు? మరి సూర్యుడు కలుగునుగాక అంటే కలిగాడు. మరి మనుషులు ఏమనుకుంటున్నారు? ఈ జనం ఏమనుకున్నారు? అస్సలు సూర్యుడే దేవుడు అనుకుని పూజించేవారు గల దేవుణ్ణి పక్కన పెట్టేశారు. ఒక్క రకంగా చెప్పాలంటే సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిమును పూజించే ప్రజలు కనిపిస్తూ ఉన్నారు. వారికి సత్యము తెలియదు. జరిగింది ఏంటో వారికి తెలీదు. సూర్యుడెవరో చంద్రుడెవరో ఈ మనుషులకు తెలీదు. నక్షత్రాలు ఏంటో అనేది ఈ మనుషులకు తెలీదు. భూమి ఆకాశం ఏంటో అని ఈ మనుషులకు తెలీదు. మరి ప్రపంచంలో ఉంటున్న చతుష్పాద జంతువులను కూడా పూజించే మనుషుల మధ్యలో మనం ఉంటున్నాం. ప్రజలకు నిజము తెలీదు. వారు తెలియకున్నట్టుగా వారు అసత్యములో నడుచుతూ ఉన్నారు. అందుకని అపొస్తలుల పౌలు అంటాడు ఒక ప్రదేశానికి వెళ్ళి అందరికి చెప్పుచున్నాడు సువార్తను. కానీ ఎవరు కూడా సువార్తను అంగీకరించటం లేదు. అంగీకరించకపోతే ఊరు బయట వచ్చి ఒక రాయిని చూశాడంట. ఒక రాయిని చూసి ఆ రాతి మీద అనేక దేవతల పేర్లు అన్నీ వ్రాసి కింద అడుగు భాగమున మాకు తెలియని దేవతలు కూడా ఉంటే అని రాసిపెట్టారంట. ప్రయత్నాలు అడలేలుగా ఏమి రాసిపెట్టారు? ఊరు బయటకు వెళ్ళాడు. సువార్త చెప్తే ప్రజలు వినటం లేదు. ఆ ఊరు వారు అంగీకరించటం లేదు. కానీ ఈయన రాత్రి చూశాడు. వారి దేవతల పేర్లు అన్నీ రాసిపెట్టారు. ఇంకా మాకు తెలియని దేవుడు ఉంటే అతను
కొడుకును కూడా క్షమించమని అడుగుతూ ప్రార్థన చేస్తున్నట్టుగా వారు రాసి పెట్టారు. అప్పుడు మనం చూస్తుంటాం మనకు తెలియని దేవతలు కొలల మంది ఉన్నారు అని భ్రమలోనే మనం ఉంటాం. ఆ దేవుడు కొప్పర్తడం, ఈ దేవుడు కొప్పర్తడం, ఆ దేవుడు కొప్పర్తడం, ఆయన కొప్పర్తడం, ఈయన కొప్పర్తడం అని మన ఆలోచనలు ఉంటాయి. తెలియక పౌలుకి వెంటనే వివేచన వచ్చింది. నేరుగా మళ్ళీ ఊర్లోకి వెళ్ళాడు. ఊళ్ళకి వెళ్ళి ప్రజలందరినీ కూర్చోబెట్టాడు. అసలు విషయం తెలుసా, మీకు తెలిసిన దేవుడిని మీరు ఆరాధిస్తున్నారు, మీకు తెలియని దేవుడి గురించి మేము ప్రకటిస్తున్నాం. నిజమేది, మీకు తెలియని దేవుడు ఉన్నాడు, ఆయన గురించి మీకు మేము తెలియజేస్తున్నామనిగా అందరు గుంపులు గుంపులుగా వచ్చేస్తారు. తెలియని దేవుడు అంట, మనకు తెలిసిన దేవుడు కాదు, తెలియని దేవుడు. అందరూ పౌలు చెప్తున్న మాటలు వింటున్నారు. నిజముగా ఈయన దేవుడు. హల్లెలూయా. మీకు తెలిసిన దేవుడు కంటే కూడా నేను చెప్పే మీకు తెలియని దేవుడు దేవుడు. ఆయనే భూమి ఆకాశమును సృజించిన దేవుడు. మీకు తెలిసిన దేవుడు భూమి ఆకాశము దేవుడు అని, కానీ నేను చెప్పే దేవుడు భూమిని ఆకాశమును సృజించిన దేవుడు. మీకు తెలిసిన దేవుడు ఆ కొంగ పిల్ల లేకపోతే కుక్క లేకపోతే నక్క లేకపోతే పాము, కానీ ఆ కొంగను పామును ఆ నక్కను కుక్కను కూడా సృజించిన దేవుడిని నేను మీకు తెలియజేస్తున్నాను. మీ సముద్రాలను నదులను గ్రహాలను సూర్యుని చంద్రుని నక్షత్రాలను మీరు పూజిస్తున్నారు, అవి దేవతలు అనుకున్నారు, కానీ మీకు తెలియని దేవుడు ఉన్నాడు. ఆయనే నక్షత్రాలను సూర్యుని చంద్రుని సృజించిన దేవుడు. ఈయనే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఆయనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. ఆయనే పాప విమోచనని కలిగించగలిగిన దేవుడు. మీరు ఇద్దరు మనలో మరి అనేకమైన ప్రయత్నం చేస్తున్నారు, పాపం పోవాలంటే పాపం పోవాలంటే పాపం పోవాలంటే పాపం పోవాలంటే. మీకు తెలియని దేవుడు నేను ప్రకటిస్తున్నాను, ఆయనే పాపమును పోగొట్టే దేవుడు, పాపమును తీసివేసే దేవుడు, పాపము లేకుండా చేసే దేవుడు. మీరు అనుకుంటున్నారు ఆ దేవుడు తీసుకెళ్తాడు, ఈ దేవుడు తీసుకెళ్తాడు, అక్కడ తీసుకెళ్తాడు, ఇక్కడ తీసుకెళ్తాడు, ఆయన పరలోక రాజ్యం చేస్తాడు, ఈయన పరలోక రాజ్యం చేస్తాడు, ఆ కార్యం చేస్తే ఈ కార్యం చేస్తే, మీకు తెలియని వాటిని గురించి మీరు ఆలోచన చేస్తున్నారు. మాకు తెలిసిన మీకు చెప్తున్నాను, మీకు తెలియని దేవుడిని మీకు పరిచయం చేస్తున్నాం. ఇది జరిగినది, ఈయనే మోక్షానికి మార్గం, సత్యం, జీవం అని పౌలు ఆ పట్టణం అంతా కూడా ప్రకటించడం ప్రారంభించాడు. ప్రేమితులకు కూడిన ప్రియ సహోదరి సహోదరులుగా, జరిగింది ఏంటో ప్రజలకు తెలీదు. అందుకని జరిగిన విషయాలను ప్రజలకు తెలియజేయవలసిన అవసరత డైరీకి ఎలాగుందో, దేవుడి ఎరుతులో అన్నయ్య దగ్గర శ్రద్ధ చూపించాడో, దేవుని యొక్క దూత యేసోపు దగ్గర ఎరుతులో శ్రద్ధ చూపించిందో, తల్లి తప్పిపోయిన అతి చేసిన కుమారుడికి ఎరుతులో హితోపదేశం చేసిందో, ఆ విధముగా ప్రజలు చెడిపోకమునిపే, నాశనానికి వారు గురి కాకమునిపే, నరకానికి వారు వెళ్ళకమునిపే, సత్యమును ప్రపంచానికి తెలియజేయవలసిన బాధ్యత నీ మీదను నా మీదను కూడా ఉంది. నీతిమంతులు పోతున్నారు, కుమారులైన వారు పోతున్నారు, సేవకులు కూడా ఈ దినమందు దేవునికి విరోధమైన తలంపులు పుట్టడానికి ఈ లోకము కారణమవుతూ ఉంది. దయచేసి అందుకని ఈ దినమందు మనకు చిన్న బాధ్యత తెలిసిందేంటో ప్రపంచాన్ని తెలియజేద్దాం. నిజమైన రక్షకుడు ఎవరో ప్రపంచాన్ని తెలియజేసే బాధ్యత మనం స్వీకరిద్దాం. ఖచ్చితంగా ప్రభువైన క్రీస్తు వారి గురించి చెప్పవలసిన బాధ్యత నీ మీదను నా మీదను, తెలియని వారికి తెలియజేయవలసిన అవసరత నీ మీదను నా మీదను అది ఉంది అన్న సంగతిని గుర్తు చేసుకుందాం. ప్రయత్నాలు అడగలియా. దీని మహిమ కలిగాక జరిగిందేంటో తెలియకున్నట్టుగా ఎవరిని అపార్థం చేసుకున్నద్దు, జరిగిందేంటో తెలియకున్నట్టుగా ఆఖరికి నీ భర్తను కూడా అపార్థము చేసుకున్నద్దు, జరిగిందేంటో తెలియకున్నట్టుగా నీ సేవకులను అపార్థము చేసుకున్నద్దు, జరిగిందేంటో తెలియకుండా నీ బిడ్డలను అపార్థము చేసుకున్నద్దు, జరిగిందేంటో తెలియకుండా నీ సహోదరులను అపార్థము చేసుకున్నద్దు, జరిగిందేంటో తెలియకుండా నీ పొరుగు వారిని అపార్థము చేసుకున్నద్దు, జరిగిందేంటో తెలియకుండా నీ భార్యను కూడా అపార్థము చేసుకున్నద్దు, జరిగిందేంటో తెలియకున్నట్టుగా నీ తల్లిదండ్రులు కూడా అపార్థము చేసుకున్నద్దు, జరిగిందేంటో తెలియకున్నట్టుగా నీ శత్రువును కూడా అపార్థము చేసుకునవద్దు. వెదసి జరిగిందేంటో తెలుసుకునే ప్రయత్నం మాత్రమే మనం చేయాలి. అపార్థం చేసుకుంటే అనార్థాలకు దారి తీస్తుంది. దయచేసి జరిగిందేంటో తెలుసుకుందాం. తలవంచుదాం, తెలుసుకున్నదేంటో తెలియని వారికి తెలియచెప్పుదాం. అదే సువార్త, ప్రపంచానికి సువార్త తెలీదు, జరిగిందేంటో వారికి తెలీదు. మరి నీకు తెలుసు క్రీస్తు రక్షకుడని, నీకు తెలుసు దేవుడు విమోచకుడు అని, నీకు తెలుసు క్రీస్తు మరణ వార్త, నీకు తెలుసు క్రీస్తు జనన వార్త, నీకు తెలుసు క్రీస్తు అద్భుతమైన వార్త, నీకు తెలుసు దూతకు తెలుసు యేసుకు చెప్పింది, దేవునికి తెలుసు అననీయకు చెప్పాడు, తల్లికి తెలుసు పెద్ద కుమారుడికి చెప్పాడు, డైరీకి తెలుసు తప్పిపోతున్న కుమారుడికి చెప్పాడు. మరి నీకు సత్యం తెలుసు, యేసు తెలుసు, ఆయన రక్షకుడిని తెలుసు, ప్రపంచానికి ఇంకా ఆ విషయం తెలియలేదు, నీ పొరుగు వారికి ఇంకా ఆ విషయం తెలియలేదు, నీ బంధుమిత్రాలకి ఇంకా ఆ విషయం తెలియలేదు, నీ తెలిసిన వారికి ఇంకా ఆ విషయం తెలియలేదు. తెలియని జనాంగం ఈ దినమంది ప్రపంచంలో అనేకులు ఉన్నారు.
వారు నమ్ముకున్నది దేవుడని పూజించుకుంటున్నారు, వారు విన్నదే నిజమని నమ్ముచు ఆ నరకానికి వెళ్ళిపోచున్నారు. కుమారుడు అనుకున్నది అదే, అనేక మంది చెప్పిన మాటలు విని తండ్రిని అపార్థం చేసుకున్నాడు. పెద్దవాళ్ళు అనుకున్నది అదే, ఆ పని మనిషి చెప్పిన విషయాన్ని విని తన తమ్ముని అపార్థం చేసుకున్నాడు. నీతిమంతుడు యేసు అనుకున్నది అదే, అనేకులు చెప్పిన మాటలు విని తన భార్యకు అన్యాయం చేయదలిశాడు. తన భార్యకు అన్యాయం చేయదలిశాడు. అన్నీ అనుకున్నది అదే, యెరూషలేములో ఉన్న అనేకులు చెప్పిన మాటలు విని దమస్కులో కూడా అదే కార్యం చేస్తాడని అనుకున్నాడు. మధ్యలో జరిగింది ఏంటో తెలీదు, ఏం జరిగిందో తెలీదు, ఏం జరిగిందో తెలీదు, ఏం జరిగిందో తెలీదు. నీ జీవితం పాడుకోవడానికి అదే కారణం కావచ్చు, అనేక మంది జీవితాలను పాడు చేయడానికి ఇదే కారణం కావచ్చు. ఏం జరిగిందో తెలియకనే ప్రపంచం పాడైపోతుంది, ఏం జరుగుతుందో తెలియకనే ప్రపంచం నరకానికి వెళ్ళబోతుంది, నిజమేదో తెలియకనే ప్రపంచం హీనస్థితిలోకి వచ్చింది, నిజమేంటి తెలియకనే నీ కుటుంబం పాడే పరిస్థితికి వచ్చింది, నిజమేంటో తెలియకని నీ జీవితం అంతర్గతానికి అవమానానికి తెలిసి కలగేసే విధముగా అంధకారానికి వెళ్ళేటట్టుగా నీ జీవితం కూడా తయారు చేయబడిపోతుంది. ఆనందాన్ని దుఃఖముగా మలుచుకోవడానికి అదే కారణం, సహవాసాన్ని దూరం చేసుకోవడానికి కూడా ఇవే కారణాలు. నిజమేంటో తెలియక నీతిమంతుడు నీతిమంతురాలైనప్పటికీ నిజమేంటో తెలియక, సేవకుడు సేవకురాలైనప్పటికీ నిజమేంటో తెలియక, కుమారుడు కుమార్తెమైనప్పటికీ నిజమేంటో తెలియక, భార్య అయిన భర్త అయినప్పటికీ నిజమేంటో తెలియక, భక్తుడైనప్పటికీ కూడా నిజమేంటో తెలియక, సహోదరుడైనప్పటికీ నిజమేంటో తెలియక, నిజమేంటో తెలియక, జరిగిందేంటో తెలియక, అర్థం చేసుకోలేక, అపార్థం చేసుకోవటం వలన, వాస్తవాలు గుర్తించలేక, సత్యం తెలుసుకోలేక మన జీవితాలను పాడు చేసుకుంటున్నామో. అనేక మంది జీవితాలకు పాడే మార్గం కూడా మనం వెళ్తున్నామేమో, పాడు చేసే విధముగా మన జీవితాలు ఉంటున్నాయేమో. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఒకసారి ఇప్పటికే నీ జీవితం సగం పాడు చేసుకున్నావు, నీ ఆత్మీయ జీవితం సగానికి సగముగా పాడు చేసుకున్నావు. ఇప్పటికే ఆతృతపడి అన్న తమ్ముని చంపినట్టుగా అనేక మందిని ఆత్మీయంగా చంపేసేవేమో. ఇప్పటికే భార్యని విడనాడాలి, భర్తని విడనాడాలని ఉద్దేశం యేసుపు కలిగినట్టుగా నీకు కూడా కలిగిందేమో. సౌలు మంచివాడు కాదు అని అన్నీ తన మనసులో అనుకున్నట్టుగా ఆ మనసులో ఉన్నది నీవు కూడా అనేకులు కాదు, మంచివాడు కాదు, మంచివాడు కాదు, మంచివాడు కాదు, మంచిది కాదు, మంచిది కాదు, మంచిది కాదని నీతిమంతులను కూడా మంచివారుగా కాదని ముద్ర వేస్తూ మాటలను వెళ్ళబుచ్చుచున్నావేమో. మార్చింది దేవుడు, చేసింది దేవుడు, చేయించింది దేవుడు, కాపాడింది దేవుడు, కనికరించింది దేవుడు, ఆ దేవుడు సత్యమైన సంగతిని గుర్తించకమనిపే మనం అపార్థం చేసుకుంటున్నామేమో. నిజమైన దేవుడు ఎవరో తెలియక ఈ ప్రపంచం ఇప్పటికీ కూడా చీకటిలో ప్రయాణం చేస్తూనే ఉంది. నిజదేవుడు ఎవరో తెలియక కొమ్మను చూసి మేలుకొమ్మనియు, రాతి బొమ్మను చూసి సహాయం చేయమని వేడుకునే స్థితిలోనే ప్రస్తుతానికి ప్రపంచం ఉంది. అలాంటి వారికి నిజం చెప్పవలసిన బాధ్యత ధైర్యలాగా నీ మీద ఉంది, నిజం చెప్పవలసిన అవస్థత దూతలాగా నీ మీద భారం మోపబడింది, నిజం చెప్పవలసిన అవస్థత దేవునిలాగా నీ మీద ఆధారపడింది, నిజం చెప్పవలసిన అవస్థత తల్లికి తెలిసిన విషయం కనుక కుమారుడికి చెప్పవలసిన అవస్థ ఉంది. ప్రపంచం ప్రజల్లాగా అపార్థం చేసుకునే విషయాలు తెలియచేయద్దు, అర్థం చేసుకునే సత్యాలను గుర్తు చేయి. క్రీస్తు రక్షకుని నీ ప్రపంచానికి తెలియచేయి. అది నీ బాధ్యత, అది నీ బాధ్యత, అది నీ బాధ్యత. ఈ విధమైన సంఘటనలు నా జీవితంలో జరిగాయి, ఈ విధమైనవి నాకు అనేకం ఎదురయ్యాయి. నేను కూడా కుమారుడి లక్ష్యాన్ని పోలి ఉన్నాను, నేను కూడా యేసూపు లక్ష్యాన్ని పోలి ఉన్నాను, నేను కూడా అన్నీ లక్ష్యాలు కలిగి ఉన్నాను, నేను కూడా ఆ పెద్ద కుమారుడి లక్ష్యాలు కోలి ఉన్నాను అనే తలంపు నీకు వచ్చుంటే ఒకసారి నీ కుడి చేతిని పైకెత్తుదాం. ఆ సత్యంలో నుంచి సత్యంలోకి నడిపించుట కొరకే ఉపయోగపడాలని నేను ఆశిస్తూ ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధానికి వందనాలు. ఆశ్చర్యకరుడ మిమ్మలను ఆరాధిస్తూ ఉన్నాం. ఆలోచనకర్తైన మిమ్మలను నిరంతరం పూజించే బిడ్డలముగా మేము ఉంటున్నాం. నీతిమంతుల గుంపులో ఉన్నాం, కుమారుల కుమార్తెల గుంపులో ఉన్నాం, సేవకుల గుంపులో ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈ ప్రపంచం మమ్మలను కూడా అసత్యంలోకి నడిపిస్తూ ఉంది. కుమారులమైనప్పటికీ తండ్రి అయిన మిమ్మలను అపార్థం
తీసుకున్న లక్ష్యాలు మాకున్నాయేమో. మేము సేవకులమైనప్పటికీ అర్థం చేసుకునే స్థితిలో లేకపోతున్నామేమో. మేము నీతిమంతుల గుంపులో విశ్వాసుల గుంపులో ఉన్నప్పటికీ రహస్యముగా విడనాడ ఉద్దేశించగలిగిన యేసోపు లాంటి జీవితాలను మాకును ఉన్నాయేమో. అతని వెంటనే కూడా మీరే మాకు గుర్తు చేసి సహోదరుని సహోదరుడు చంపిన తర్వాత ఏ రీతిలో అతను దుఃఖపడుచు వేదన కక్కినో ఆ విధముగా ఈ లోకంలో మాకున్న వారిని కూడా మేము పోగొట్టుకుని సత్యం వారికి తెలిసే లోపల అనార్థాలకు దారి చూస్తున్నదేమో. నతన్ని దినము నుంచి మీరు మాకు ఇచ్చిన యొక్క వర్తమానాన్ని బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. చేతుల పైకెత్తిన ప్రతి బిడ్డను కూడా అర్థం చేసుకునే మనసును దయచేయండి, గ్రహించి హృదయాన్ని దయచేయండి. తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించేవారుగా, పిల్లలు తల్లిదండ్రులు అర్థం చేసుకునేవారుగా మీరే తయారు చేయండి. భార్యలు భర్తలను అర్థం చేసుకునేవారుగా, భర్తలు భార్యలను అర్థం చేసుకునేవారుగా, సహోదరులు సహోదరులు సహోదరులను అర్థం చేసుకునేట్టుగా వీని సిద్ధపరచండి. సేవకులు విశ్వాసులను అర్థం చేసుకునేవారుగా, విశ్వాసులు సేవకులను అర్థం చేసుకునేవారుగా మీరు సిద్ధపరచండి. ఈ ప్రపంచములో సర్వశక్తిమంతుడైన దేవుడైన మిమ్మల్ని అర్థం చేసుకునే మనసు అన్ని జనాంగములు దయచండి. కూడి వచ్చిన బిడలకు కూడా మీరు దయచేసి మీ నామమునికే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మాకు తెలిసిన వాటిని నా తండ్రి ఆ డైరీ కుమారుడు చెప్పినట్టుగా మేము చెప్పేవారముగా తయారు చేయండి. మేము విన్న వాటిని నిజాన్ని కప్పుపెట్టుకున్నట్టుగా దేవుని యొక్క దూత నీతిమంతులను యేసుకు తెలియజేసినట్టుగా మేము అపార్థం చేసుకుని లోకానికి సత్యమైన మిమ్మల్ని గుర్తు చేసేదానికి అవకాశం మీరు కలగజేస్తూ మా నోరును విప్పి మీ చెప్పుడు కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. నా తండ్రి ఏ రీతిలో మీరు అననీయ యొక్క వాస్తవాన్ని గుర్తు చేశారో, నిజాన్ని తెలియజేశారో, సౌలు యొక్క దుర్మార్గతను వదిలిపెట్టాడు అతను సాధనముగా మలుచుకోబోతున్నానని ఏ రీతిలో సత్యాన్ని అననీయకు చెప్పారో, జరిగిన విషయాన్ని ఏ రీతిలో అతను తెలియజేశారో ఆ విధముగా మేము కూడా నా తండ్రి లోకములో మీరు పుట్టారని, లోకములో మీరు అద్భుతాలు సూచక్రియలు చేశారని, లోకములో మీరు మరణించారని, లోకములో మీరు మరణించి తిరిగి లేచారని, మీరే ముక్తిదేతని తెలియని ప్రజలకు అపొస్తలుల పౌలు సంఘానికి తెలియజేసినట్టుగా, ఆ పట్టణ ప్రజలకు ఎఫెసీ సంఘంలో వ్యక్తులకు తెలియజేసినట్టుగా మేమును అనేకులకు ఆ విధముగా తెలియచేవారముగా మీరే మమ్మల్ని తయారు చేసి మీ నామమునికే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మేము తెలుసుకున్న వాటిని, మా ద్వారా జరిగిన వాటిని, మేము అనేకులకు సత్యమైన వాటిని చెప్పువారముగా మీరే మమ్మల్ని సిద్ధపరచండి. నేను తండ్రి మేము అపార్థములను వెల్లడిపరచువారం కాకుండా, అన్యాయమును వెల్లడిపరచువారం కాకుండా, ఇతరుల యొక్క హృదయాల దుఃఖాన్ని కల్మిషాన్ని పుట్టించేవారు మేము కాకుండా మీ సహకారమును దయచేయండి. పిల్లవాడు విన్నట్టుగా లోకపు మాటలు మేము వినకుండా, యేసోపు విన్నట్టుగా లోకపు యొక్క కుయుక్తుల మాటలు మేము వినకుండా, అననీయ విన్నట్టుగా లోకపులో విషయాలను మేము ఏమాత్రము కూడా వినకూడనట్లుగా, పెద్దవాడు విన్నట్టుగా పని మనిషి చెప్పిన మాటలు విన్నట్టుగా మేము ఎవరి మాటలు వినకుండా మీ వైపు చూస్తూ నిత్యత్వానికి మేము వెళ్ళేవారముగా, మీ వైపు చూస్తూ ఏ జీవితంలోనూ మేము మలినాన్ని పట్టించుకున్నట్టుగా, మీ వైపు చూస్తూ నిరంతరం మీకు గంతకరముగా మేము ఉండేవారముగా మీరే మమ్మల్ని తయారు చేసి మీ నామమునికే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మేము వినకుండా ఇతరులకు మేము చెప్పకుండా మీ వైపు చూస్తూ, మీ వాక్యం వైపు చూస్తూ, మీ నీతి వైపు చూస్తూ, మీ యొక్క ప్రత్యేకమైన కల్మషం లేని జీవితం వైపు చూస్తూ సత్యమును మేము గ్రహించుచు, సత్యాన్ని మేము బోధించుచు, సద్మార్గంలో మేము నడుచుచు, మీకు మహిమకరముగా జీవించే వారముగా మేము ఉన్నట్టు కొరకై మీ సహకారం మీరే మాకు దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ఒక్క చేయి పైకెత్తిన బిడ్డలను క్షమిస్తూ, రెండో చేయి పైకెత్తిన బిడ్డలను అనేక మందికి ఉపయోగకరముగా సౌలును పౌలుగా మార్చి ఉపయోగించుకున్నట్టుగా నీ బిడ్డలను కూడా మీరు ఉపయోగించుకోబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన రెండు చేతులు ఎత్తిన ప్రతి బిడ్డను కూడా పరిశుద్ధపరచుచు, పవిత్ర ఆత్మశక్తి చేత మరిన్ని ఏరు సొప్పును ఏరితులో మీరు ఘనులుగా గొప్పవారుగా క్షేమకరమైన మార్గం నడిచిన వారుగా ఈ లోకానికి సృష్టికర్తను మిమ్మల్ని తీసుకుని వచ్చే ప్రత్యేకమైన సాధనాల వల్ల ఉపయోగించుకున్నారు, ఆ విధంగా నీ బిడ్డలు ఉపయోగించుకుని మీ నామమునికి మహిమ తెచ్చుకోమని నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన కూడి వచ్చిన వారిని అందరినీ దీవించిన, మా ప్రార్థనలకు సమాధానమిస్తూ సమాధానకర్తగా మాకు తోడుగా ఉంటూ విన్న వాక్యాన్ని హృదయంలో చేర్చుకుని భవిష్యత్తులో అనేకులకు వెలుగు చూపించే వారముగా మమ్మల్ని తయారు చేస్తూ వెలుగుచున్న డ్యూటీల వల్ల మమ్మల్ని సిద్ధపరుస్తుంటున్నాం. మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతిశ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థిస్తుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ వీడియోస్ కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ విజయరత్నం, హోలీ మెస్సియా మినిస్ట్రీస్, అద్భుత నిలయం, చైతన్యపురం, నారాయణాద్రి హాస్పిటల్ సమీపమున, రేణుగుంట రోడ్, తిరుపతి. మా సెల్ నంబర్ 8686553888. మరొక నెంబర్ 8686994511.